5 ఏళ్ల తర్వాత ఈ వ్యవస్థలో మీరు భాగస్వాములం అని అనుకున్నప్పుడు ఆ సంతృప్తి ఎలా ఉంది? అంటే హౌ ఇస్ దట్ సాటిస్ఫాక్షన్? యా చెప్పండి. నేను పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి వచ్చాను. నా పేరు అశోక్ కుమార్ అండి. క్వాలిఫికేషన్ ఏ బీఈడి. యావత్ ప్రపంచ దేశాలన్నిటినీ కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూపించినటువంటి వ్యవస్థ ఒక వాలంటీర్ వ్యవస్థేనండి. మా ఈ వాలంటీర్ వ్యవస్థలో ఎంత సంతృప్తి చెందామంటేనండి, తెల్లవారు జామున వెళ్ళి ప్రతి అవ్వకి, ప్రతి తాతకి, ప్రతి అక్కకి, ప్రతి అవ్వలకి, ప్రతి ఒక్కరికి కూడా తెల్లవారుజామున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి వాళ్ళ గడప తట్టి, అవ్వా మీ పెద్ద కొడుకు పంపిస్తున్నటువంటి ఈ చిన్న కొడుకు ఇచ్చేటటువంటి 3000 రూపాయలు ఫ్యాంక్షన్ అనేది ఇస్తుంటే వాళ్ళ కళ్ళలో చూసిన ఆనందం అంతా ఇంత కాదండి. ప్రతి ఒక్కరు కూడా, లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ నుంచి వచ్చేటటువంటి మా బ్లెస్సింగ్స్ మా ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయేమో అని చెప్పి మేము అనుకున్నామండి. నవగ్రహాల వల్ల ప్రజలకి ఎంతో కొంత చెడు జరిగి ఉండొచ్చేమో లేకానండి, మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి మా ఈ వాలంటీర్స్ వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ ఒక్కళ్ళకి కూడా చెడు జరగలేదని నేను తెలియజేసుకుంటున్నాను మేడం. సో ఇంకొక విధంగా చెప్పాలంటేనండి, కరోనా టైంలో మేము ఎంత సేవ చేశాము అని అంటేనండి, ప్రపంచం మొత్తం కూడా కరోనా ఒక 4 గదుల మధ్య ఉంటే మా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికో ఎన్నాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం. ఏ రాష్ట్రంలో అయినా ఏ అధికారులు కూడా బయటికి వచ్చి, ఏ మంత్రి అయినా ఎటువంటి సీఎంస్ అయినా ఎవరైనా కానీ బయటకు వచ్చి చేసింది లేదండి. మన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఉన్నాను, నేను విన్నాను, నా సైన్యం ఉంది అని చెప్పేసి మా ఈ వాలంటీర్స్ అందరినీ వెళ్ళండి, సేవ చేయండి, మీకేదైనా ఉంటే మీ కుటుంబాలకి నేను అండగా ఉంటాను అని అన్నారండి. అదే అండతో మేమందరం కూడా మా జగనన్న ఉన్నారు అన్న ఉద్దేశంతో మా కుటుంబాలను సైతం కూడా లెక్క చేయకుండా వార్డుల్లోకి వెళ్ళి, క్లస్టర్స్లోకి వెళ్ళి సేవ చేయటం జరిగిందండి. 5000 రూపాయల జీతం నెలకి ఎంఏ బిఎడ్ చేసిన మీలాంటి వాళ్ళు, ఇంకా పై చదువులు చదువుకున్న వాళ్ళు కూడా వాలంటీర్లుగా ఉన్నారు. ఈ 5000 ఏం సరిపోతాయి, నెలకి 5000 జీతం ఏమిటి అని చాలా చాలా మంది క్రిటిసైజ్ చేశారు. దాని గురించి ఏం చెప్తారు? యా చెప్పండి. నా పేరు బండికట్ల వరసతీష్. కృష్ణా జిల్లా పెనవలూరు మండలం పెనమలకుదురు గ్రామం నుంచి వచ్చాను. 5000 జీతం కన్నా కూడా మా ఇంటి పేరుని వాలంటీర్గా మార్చుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మేడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో, నవరత్నాల పథకంలో, పేదలందరికీ ఇల్లు అనే స్కీమ్ ద్వారా పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చేసిన స్కీమ్ మాత్రం పేదలందరికీ ఇల్లు మేడం. అలాంటి ఇంట్లో లాస్ట్ గత ప్రభుత్వంలో ఇట్కో ఇళ్ళకి 1 లక్ష రూపాయలు వెచ్చించి డీడీలు కట్టిన వాళ్ళు ఉన్నారు మేడం. అలాంటి వాళ్ళందరినీ మేము ఎప్పుడైతే మా వ్యవస్థ ద్వారా బెనిఫిషరీస్కి అప్లికేషన్ తీసుకుని సచివాలయాల్లో ఆన్లైన్ చేసి ఆ వ్యవస్థ ద్వారా బెనిఫిషరీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇళ్ళ పట్టాలు అందించిన రోజు, ఎప్పుడూ కూడా వాళ్ళ సొంత అన్నదమ్ములు ఉన్నప్పుడే ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్న రోజులు మేడం ఇవాళ. కానీ వాళ్ళ 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు చేసి ఇంటి పట్టాలు చేతికి తీసుకెళ్ళి ఇచ్చి ప్పుడు కానీ, పెన్షన్ 1వ తారీఖు ఇచ్చినప్పుడు కానీ వాళ్ళు చూపించే వాళ్ళు మా మీద చూపించే ప్రేమ మాత్రం అమోఘం మేడం. మా ఇంటి పేరు బండికట్ల కాస్త, ఇప్పుడు మా ఏరియాలో నా ఏరియా ఎవరు అడిగినా సరే వాలంటీర్ సతీష్ ఇల్లు ఎక్కడ అంటే చూపించే స్థాయిలో ఉన్నాను మేడం. అంతేకాకుండా మా లోకల్ లీడర్స్తో పాటు వెళ్తూ ఉంటే వాళ్ళని పలకరించకుండా నన్ను పలకరిస్తున్న రోజు అలాంటి అంత వ్యవస్థలో నేను పనిచేయటం, అలాంటి గొప్ప అవకాశం నాకు వచ్చినందుకు మాత్రం నేను చాలా సంతోషంగా ఉన్నాను మేడం. స్వచ్ఛందంగా వచ్చి మాకు మేము చదువుతో సంబంధం లేదు మేడం. వాళ్ళు ఎంతనే అర్హత పెట్టారు మేడం. ఎవరి సొంతంగా వాళ్ళ నిర్ణయంతో వచ్చి వారు జాయిన్ అయిందే మేడం. వారు వాళ్ళ గ్రామంలో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న 50 హౌసెస్ అవనండి, 100 హౌసెస్ అవనండి, వాళ్ళకి సేవ చేస్తూ సంతృప్తి పొందుతున్నారు మేడం. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నాకు వాలంటీర్స్ని నేను లీడర్స్గా చూస్తానన్నారు. కానీ ప్రతి 50 హౌసెస్కి ఒక లీడర్ ఆల్రెడీ 2,50,000 మంది ఉన్నారు మేడం ఈ రాష్ట్రంలో. ఒకవేళ సడన్గా మీకు ఏమన్నా మంచి జాబ్ వచ్చింది అనుకోండి, వదిలేసి వెళ్ళిపోతారా? ఈ వాలంటీర్గా ఉంటున్నారు కదా మీరు, 5000 జీతం, ఒక మంచి జాబ్ వచ్చింది ఎక్కడో, జీతం ఎక్కువ, వదిలేస్తారా, ఉండిపోతారా? నేను విజయవాడ ఈస్ట్ నుంచి వచ్చాను మేడం. 03 గుణదల క్లస్టర్ సచివాలయం నుంచి వచ్చాను. నా పేరు కోనాల అనూష మేడం. యాక్చువల్గా నేను బీకామ్ కంప్యూటర్స్ చదివాను మేడం. కానీ నేను 10th బేసిక్ తోటి వాలంటీర్ దానికి అప్లై చేసుకున్నాను. నేను దీనికంటే ముందు ఒక 2-వీలర్లో జాబ్ చేసేదాన్ని మేడం. టెలికాలర్గా జాయిన్ అయ్యాను. అందులో ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి మేనేజర్ లెవెల్ వరకు వెళ్ళాను మేడం. నేను 30,000 శాలరీ గెయిన్ చేసేదాన్ని. అయితే నేను వాలంటీర్ వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు 2019 నవంబర్లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన నాటి నుంచి నేటి వరకు నేను ఇందులో ఎలా సాటిస్ఫై అయ్యానంటే, ప్రజలకి ప్రతీది ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి అందించడం ద్వారా,
మరీ ముఖ్యంగా ఏంటంటే నా క్లస్టర్లో బాగా సాటిస్ఫై అయిన విషయం ఒకటి షేర్ చేసుకుంటాను మేడం. ఈ మధ్యకాలం అంటే చేయూత పథకం ఉంది కదా మేడం, ఒక బెనిఫిషియరీకి చేయూత పథకం 4 ఇయర్స్ నుంచి ఎలిజిబుల్ లిస్ట్లో పేరు వస్తుంది మేడం, కానీ ఆవిడకి అమౌంట్ చేతికి అందట్లేదు. ఆ సచివాలయం సిబ్బంది కూడా మేడం వాళ్ళు అన్నీ చెక్ చేస్తున్నారు కానీ ఎందువల్ల ఆవిడకి ఆ అమౌంట్ తీసుకోలేకపోతుంది అనేది చెప్పలేకపోయారు మేడం. నేను కొంచెం చదువుకున్నాను కాబట్టి నేను అడిగాను మేడం వాళ్ళని, మేడం మీరు బ్యాంక్ అకౌంట్ నెంబరు ఏమైనా చెప్పగలరా అని అడిగినప్పుడు లాస్ట్ 4 డిజిట్స్ చెప్పారు మేడం, బ్యాంక్ నేమ్ చెప్పారు మేడం. నేను అది తీసుకుని ఆ బెనిఫిషియరీని తీసుకుని ఆధార్ కార్డు తీసుకుని బ్యాంక్ వెళ్ళాను మేడం. ఆవిడ తంబే ఇంచి ఆధార్ ద్వారా వాళ్ళు చెక్ చేసి చెప్పారు. అసలు అది అక్కడ బ్రాంచ్ కానే కాదు ఆవిడది, కానీ ఈ 4 సంవత్సరాల నుంచి పడిన అమౌంట్ ఆ అకౌంట్లో ఉన్నాయి మేడం. అసలు ఆ బెనిఫిషియరీలో ఆనందం చూసినప్పుడు అసలు అది ఎండ్లెస్ అనమాట, నేను మాటల్లో చెప్పలేను. ఆవిడ నన్ను కౌగులించుకుని, యాక్చువల్గా చెప్పాలంటే ఆవిడ ఒంటరి మహిళ మేడం, ఒంటరి మహిళ పెన్షన్కి పెడదామనే టయానికి ఆవిడకి ఏజ్ లిమిట్ సరిపోలేదు. చేయూత చూస్తే ఇలా వచ్చింది, నేను చదువుకున్న చదువు ఇలా నాకు బాగా యూజ్ అయిందని చెప్పి నేను చాలా గర్వంగా చెప్పగలను మేడం. నేను కూడా ఒక పెన్షనర్నే మేడం. యాక్చువల్గా నేను వాలంటీర్కి రాకముందు 2009లో నాకు ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. నా బాడీ అంతా ఫైర్ అయిపోయి హ్యాండ్ కూడా చూపిస్తున్నాను కదా మేడం, నాకు 56% హ్యాండిక్యాప్డ్ ఉంది. ఎట్లా పెన్షన్ పెట్టుకోవాలో కూడా నాకు అసలు తెలియదు. అయితే నేను వాలంటీర్గా జాయిన్ అయిన తర్వాత నేరుగా సదరన్ స్లాట్ బుక్ చేసుకోవడము, ఎవరి దగ్గరికి వెళ్ళి లంచం ఒక రూపాయి లంచం కట్టుకోకుండా పెన్షన్ పొందుకోవడానికి కూడా నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే అనుష, నా ప్రశ్న ఇంకా అలాగే ఉంది. ఏంటంటే 5,000 కాకుండా పై ఎత్తున చాలా చాలా సంపాదిస్తున్నారు వీళ్ళు, అందుకనే వీళ్ళు ఆ వాలంటీర్ల వ్యవస్థ మీద చాలా అంటే రిలై అవుతున్నారు, పై ఎత్తున చాలా డబ్బులు వస్తున్నాయి అన్న ఒక ఆరోపణ ఉంది. దాన్ని మీరేమంటారు, దాని గురించి మీరేమంటారు? అసలు అలాంటిది ఏమి లేదు మేడం. మీరు ప్రతి బెనిఫిషియరీని మీరు కాల్ చేసి అడగండి మేడం, ఫలానా అనూష వాలంటీర్ ఎలా చేసిందని చెప్పి. మేము రూపాయి ఆశించేదే చేయట్లేదు కానీ మా ఆత్మ సంతృప్తి చెందుతుందని చెప్పి 30,000 కాదు మేడం 50,000 ఇచ్చినా కానీ అబ్బా, మేము ఈ వాలంటీర్ జాబ్ వదలకుండా ఇందులోనే కంటిన్యూ అవుతాం చాలా గట్టిగా చెప్పగలం మేడం. వెరీ గుడ్ అనూష, ఐఎమ్ సో హ్యాపీ. కోవిడ్ టైంలో అలాగే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఈ మధ్య అంటే గత ఒక 5 ఏళ్లుగా 2-3 తుఫాన్లు వచ్చాయి, చాలా పెద్ద పెద్ద తుఫాన్లు. కొంతమంది ఆ తుఫాన్ ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా ఉండుంటారు ఇక్కడ వాలంటీర్లలో. ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మీరు ఎలాంటి సేవలు అందించారండి? అంటే ఒక పక్కన గాలి, వాన, వరద, నీరు వీటన్నిటినీ అధిగమించి మీరు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి సేవలు అన్నది ఎట్లా అందజేశారు? హౌ వాజ్ ఇట్ పాసిబుల్? నా పేరు శాంతకుమారి, నేను బాపట్ల జిల్లా నుంచి వచ్చాను మేడం. మాది సూర్యలంక సముద్ర తీరం మేడం. నేను నా తోటి వాలంటీరు ఇంకో ఆమె మేమందరం కలిసి 2 డేస్ మేడం, ఎవరైతే షెల్టర్ ఉంది, తుఫాన్ షెల్టర్ ఉండేది, తుఫాన్ షెల్టర్లో పెట్టేసాం మేడం. తుఫాన్ దాటి ఈ ప్రజలందరినీ తుఫాన్ షెల్టర్లో పెట్టేసి వాళ్ళకి నిత్యావసరాలు మా ఎమ్మెల్యే గారి సహకారంతో, కోన రౌపతి గారి సహకారంతో వాళ్ళకి మంచి సేవ చేయడం. అదేవిధంగా సీఎం జగన్ గారు ఏం చెప్పారంటే 72 గంటలు ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవ్వాలి. అది ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత తీసుకున్న మొదటిది అనమాట. అయితే మా నైబర్దే మేడం, చాలా పూరిళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళకి నానేవాళ్ళు లేరు, వాళ్ళ ఫ్యామిలీ ఒక్కతే ఒంటరిది. అయితే వాళ్ళు కూలి పని చేసుకుని బతికేవాళ్ళు, వాళ్ళ ఇల్లు కూలిపోయింది మేడం, ఇద్దరు చిన్నపిల్లల వాళ్ళు. ఆ టైంలో నైట్ టైంలో కూడా వచ్చేవాళ్ళు ఎవరు లేరు మేడం, ఉన్నది నేను, నా దగ్గరకు వచ్చారు మేడం. ఇట్లా మా పరిస్థితి ఇలా ఉంది అన్నప్పుడు వాళ్ళకి చెప్పాను, మీకేమి ఇబ్బంది లేదు, మీది పడిపోయిన దానికి మన జగనన్న తోడుగా ఉన్నాడు, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉన్నారు, జగనన్న ఇచ్చిన కార్యక్రమంతో ఏదైతే తుఫాన్ వచ్చిందో దానికి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు, మీకు నష్టపరిహారం వెంటనే అందిద్ది. తర్వాత వితిన్ ఒక వారం రోజుల్లో ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, అక్క నువ్వు సాయం చేసావు కాబట్టి నా అకౌంట్లో డబ్బులు పడినాయి అక్క. ఇంత తొందరగా రెస్పాండ్ అయ్యే సీఎం గారిని అయితే మేడం, నాకు 33 సంవత్సరాలు మేడం ఇప్పటికి, నేను 2 టైమ్స్ ఓటేసా మేడం. ఇంతవరకు ఒకప్పుడు రాజన్నను చూశాను మేడం, పేదల పాలిటి పెన్నిది రాజన్నను చూశాను, అంతకంటే అధికమైన విధంగా పేదల పాలిటి పెన్నిది మా జగనన్న చూస్తున్నాను మేడం, అందుకు నేను చాలా గర్వపడుతున్నాను మేడం. తుఫాను ఒక పక్కన, మరో పక్కన మనకి గ్రామాలు కొన్ని ఏంటంటే టౌన్లకి సిటీలకి దగ్గరలో ఉంటాయి గ్రామాలు, కొన్ని సుదూర తీరాల్లో ఉంటాయి, కొన్ని ఇంటీరియర్ ఏరియాస్లో ఉంటాయి. అంటే ఎస్పెషలీ గిరిజన గ్రామాలు, ట్రైబల్ విలేజెస్ చాలా లోపలికి ఎక్కడో ఉంటాయి కొన్ని కొన్ని, మనకు అసలు అంటే దారి కూడా సరిగ్గా ఉండదు, అక్కడికి చేరుకోవడం కూడా చాలా కష్టం. కనెక్టివిటీ, కమ్యూనికేషన్, ట్రావెల్ ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్.
అలాంటి గ్రామాల్లోకి వెళ్ళి ఈ వాలంటీర్లుగా మీరు సేవలు అందించడం అన్నది అది ఎంత ఛాలెంజింగ్ అండి? ఎవరైనా గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వాలంటీర్లు ఉన్నారా? చెప్పండి. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతం మేడం. మాది ప్యూర్ ట్రైబల్ ఏరియా మేడం. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎత్తైన కొండలు, యా ఎక్కడ చూసినా ఇక్కడ ఒక ఈ విలేజ్ ఉందంటే విలేజ్లో ఇక్కడ ఒక రెండు ఇల్లులు, ఇంకా ఒక 2-3 కిలోమీటర్లో ఒక రెండు ఇల్లులు అలా ఉంటాయి మేడం. ఒక్కో సచివాలయంలో ఇంచుమించు 30 గ్రామాలు కూడా ఉంటాయి మేడం. అలాంటి గ్రామాల్లో కూడా మేము ఒక్కోసారి నడిచి వెళ్ళి కూడా మా వాలంటీర్స్ అక్కడ సేవలు అందిస్తున్నారు మేడం. సిగ్నల్స్ ఉండవు, నెట్వర్క్ కనెక్షన్ ఇప్పుడైతే మెరుగుపడింది, కానీ మేము 2019లో వాలంటీర్గా అపాయింట్ అయినప్పుడు అయితే అసలు సిగ్నల్స్ అనేవే ఉండేవి కాదు మేడం. ఇప్పుడు ఎక్కడికక్కడ టవర్స్ ఏర్పాటు చేశారు. ఎలా అంటే ఒక జెరాక్స్ కాపీ కోసం ఒక వాలంటీర్ 4-5 సార్లు కూడా తిరిగే సందర్భాలు ఉన్నాయి మేడం. కోవిడ్ టైంలోనైతే ఇప్పుడు గిరిజన ప్రాంతంలో ఉండే కొంతమంది చదువుకున్న విద్యార్థులు ఎక్కడెక్కడో పని కోసం అని హైదరాబాద్, బెంగళూరు ఇటువంటి ప్రాంతాలకి జాబ్ కోసం వెళ్ళినప్పుడు అందరూ తమ తమ ఇళ్ళకు వచ్చేటప్పుడు కూడా మేము స్పెషల్ క్వారంటైన్లో ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక్కో విలేజ్కి మా సచివాలయానికి ఉన్న దూరాన్ని కూడా లెక్క చేయకుండా ఇంకా మా ఇంటిని కూడా వదిలేసి మా గ్రామాల్లోనే ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకొని అక్కడే రోజుకి 2 వాలంటీర్లు అన్నట్టు డ్యూటీ వేసుకొని భార్య పిల్లలను కూడా వదిలేసి ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి మేడం. ఒక పక్కన వీళ్ళకి సేవ చేసాము అన్న సంతృప్తి ఉంటుంది, మరో పక్కన కుటుంబానికి దూరంగా వాళ్ళతో పాటు లేకుండా, ఎందుకంటే అది ఒక కష్టతరమైన పరిస్థితి. కోవిడ్ అవ్వచ్చు లేకపోతే ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు అవ్వచ్చు, ఈ టైంలో మీరు కుటుంబానికి దూరంగా ఉంటూ సేవలు చేయటం అన్నది ఒక పక్కన సంతృప్తి ఇచ్చినా ఇంకో పక్కన బాధ కూడా ఉంటుంది కదా, రెండింటిని మీరు ఎలా హ్యాండిల్ చేసేవారు? ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము ఈ కోవిడ్ పేషెంట్లకి లక్షణాలున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెస్టులు చేయిస్తూ సాయంత్రం ఇంటికి వెళ్తే కనీసం నేను నా కొడుకు అప్పుడు 2 ఏళ్ళు మేడం, డాడీ డాడీ అని నా దగ్గరికి వచ్చేవాడు, కానీ నేను చేతి నా దగ్గరికి తీసుకోలేని పరిస్థితి మేడం. నా భార్య బిడ్డ రూమ్లో పడుకుంటే నేను వరండాలో మంచం వేసుకొని పడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మేడం. అదొక బాధ మేడం. ఇంకోటి ఏంటంటే అరే నేను నిర్లక్ష్యం చేస్తే ఎవరైనా ఎక్కడి నుంచైనా వచ్చేసి ఈ వ్యాధిని ప్రబలేలా చేస్తారేమో అని అదొక భయం ఉండేది మేడం. నిర్లక్ష్యం చేయకూడదు, ఖచ్చితంగా మిగతా వాలంటీర్లు కూడా మోటివేట్ చేసి ఖచ్చితంగా ఎవరిని ఊర్లోకి ఎంటర్ అవ్వకుండా వాళ్ళకి స్పెషల్ క్వారంటైన్లో అడ్మిట్ చేయాలి. ఒకవేళ ఎప్పుడూ మనం నిర్లక్ష్యంగా ఉంటే ఈ వ్యాధి మన ఏజెన్సీలో కూడా ప్రబలే అవకాశాలు ఉన్నాయి అని అదొక భయం ఉండేది మేడం. ఇలా 2 రకాల భయాల మధ్య కూడా చాలా సంతృప్తిగానే డ్యూటీ చేశాం మేడం. మా భార్య నేను కూడా క్వారంటైన్లో ఉంటే నా పిల్లోడికి నేను ఫస్ట్ టైం కోవిడ్ పీరియడ్లో సేవ చేసినట్టు ఉన్నారు కదా మేడం పర్సన్స్, వాళ్ళు కోలుకున్న తర్వాత నా పిల్లోడికి వాళ్ళు ఫీడ్ అందించడం, నా ఇంట్లో కూరగాయలు అందించడం కూడా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్గా కూడా నాకు ఇచ్చారు మేడం. ఈ విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. ఎందుకంటే ఒక ఫ్యామిలీ హెడ్ క్వారంటైన్లో ఉంటే ఇల్లు గడవడం అనేది చాలా కష్టం, అలాంటి టైంలో కూడా నా గ్రామస్తులు నాకు సహకరించారు. మీలో ఎవరైనా కోవిడ్ టైంలో నిజంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురయ్యి, మీరు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా గురయ్యి చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చెప్పండి. నా పేరు బాడ్సింగ్ పైడ్రాజ్ మేడం. నేను విజయనగరం సోమనీయ నియోజకవర్గం నుండి వచ్చాను. యాక్చువల్లీ ఏమైందంటే 2019లో ఆగస్ట్ 15 నేను వాలంటీర్గా విధులు సేకరించాను మేడం. యాక్చువల్లీ ఏమంటే 3 మంత్స్ వరకు కూడా విజయనగరంలో ఒక కేసు కూడా నమోదు అవ్వలేదు మేడం, కేవలం మా వాలంటీర్స్ వల్ల మేడం. అది నేను పర్ఫెక్ట్గా చెప్తాను మేడం. ఆర్ట్ఫీల్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. అందరూ అన్నారు దేవుళ్ళ దయ దేవతలు దేవుళ్ళ దయ ఉంటుంది మేడం, లేదనట్లేదు. కానీ మా వాలంటీర్స్ అయితే మేడం, ఒక ఆయన అమెరికా నుంచి వచ్చారు, ఆయన అయితే మేడం సరౌండ్ అంటే మాది దాసనపేట మేడం, దాసనపేట అక్కడ ఒక సరౌండ్ ఉంటే అక్కడ ఆపాం మేడం ఆయనకి. అక్కడ ఆపేసి మీరు ఇక్కడ వెయిట్ చేయండి, మీకు అయితే ఏమి ఇబ్బంది పెట్టాం, మీరు మీ ఫ్యామిలీతో కలవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ 15 డేస్ వరకు కూడా వేరే హౌస్లో ఉండండి, హౌస్ క్వారంటైన్ మేము మీకేం చెప్పమని చెప్పి అక్కడ ఉండే మహిళా పోలీసులు అందరినీ పిలిపించి ఏమని పిలిపించి వాళ్ళ క్వారంటైన్ ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటి నుండి వాళ్ళకి నేనే పట్టుకెళ్ళేదని మేడం, రైస్ అనే పట్టుకెళ్ళేదని వాళ్ళు భయపడిపోయారు అనమాట. ఫస్ట్ టైం మేడం అందరూ కొంచెం ఆందోళనగా ఉండడం వల్ల ఏంటంటే మేము మాస్కులు పెట్టుకొని శానిటైజర్ పెట్టుకుని మా నియోజకవర్గం సోమని సాయంతో అందరికీ కూడా అందించాం మేడం. సెకండ్ టైం ఏమైందంటే మా పాపకి కొంచెం హార్ట్లో హోల్ ఉంది మేడం. అయ్యో
తనకి ఏమైందంటే కోవిడ్ పాజిటివ్. నేను చాలా అంటే సఫర్ అయింది తను, అది అసలు వస్తుంది. కానీ నేనేం బాధపడలేదు మేడం, భయపడలేదు. నాకు కూడా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వస్తే అప్పుడు ఏం చేశానంటే మా వీధిలో అప్పుడు మాజీ సర్పంచ్ మేడం, ఆవిడ మాజీ సర్పంచ్ కొని చేశారు, కోరాడు సూర్యప్రభ అని, వాళ్ళ అబ్బాయి మేడం, వాళ్ళ అబ్బాయి కాల్ చేశారమ్మా పాపకెళ్ళి పాజిటివ్ వచ్చిందటని. అంటే ఫస్ట్ వాళ్ళకి పాజిటివ్ వచ్చేటప్పుడు మేడం నేను ప్రతిదీ కూడా పాల ప్యాకెట్లతో సహా వాళ్ళని ఇంటికి అందించాను మేడం. ఆయన ఏం చేశారంటే నాకు బైక్ ఇచ్చారు మేడం, నాకు బైక్ డ్రైవింగ్ వచ్చు. పాపని అర్జెంట్ పెద్ద ఆసుపత్రి ఆవేశాలు వచ్చింది మేడం పాపకి. ఆవేశాలు వచ్చేయడం వల్ల ఏంటంటే పాపని పెద్ద ఆసుపత్రి తీసుకువెళ్ళమ్మా, నీ బైక్ అయితే ఇస్తాను, నువ్వు ఆటోని గట్ట అడగక్కర్లేదు, నీ బైక్ ఎన్ని కావస్తా అన్ని రోజులు ఉంచుకోని, ఇబ్బంది కూడా లేదు, నేను అసలు బైక్ కూడా అడగను. నువ్వు క్లియర్ అయ్యాక నాకు ఇలా ఉందని అని కొంచెం తెలియజేయి, ఇంకేం అక్కర్లేదు, నీకు ఏది కావాలన్నా తీస్తానన్నారు మేడం. అయినా అంత అవసరం రాలేదు మేడం, ఆయన ఇవ్వక్కర్లేకుండా నా క్లస్టర్లో వల్లే. అప్పుడు ఏమైందంటే పాపను తీసుకుని వెళ్ళాను మేడం పెద్ద ఆసుపత్రి తీసుకెళ్ళాక. ఏం లేదమ్మా పాప అంటే పాజిటివ్ వచ్చిన ఆందోళనలో ఉంది, పాపకి హార్ట్కి అయితే ఏమవ్వలేదు. స్కానింగ్స్ అన్నీ ఇమీడియట్గా చేపించారు మేడం. అక్కడ నేను చేసిన సేవే మేడం కారణం. సేవ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థలకు వచ్చాను మేడం. సేవ చేశాను మేడం, అది నాకు ప్రతిఫలం అందింది మేడం. అంటే ప్రతిదీ మేడం, ప్రతిదీ కూడా వంట చేశారు. సచివాలయ స్టాఫ్ అయితే బిస్కెట్లు, పాపకు బాదం పప్పు, చీడిపప్పు అన్నీ మేడం ఇంట్లో లేడు వస్తు పెట్టలేదు. మేము క్వారంటైన్ నుండి వచ్చేసరికి అయితే ఇంటింపుగా సామాన్లే మేడం. అసలు ఏం వాడాలో ఏం తినాలో కూడా అర్థం, అలాంటి టైంలో ఎవరికి ఏం దొరికే కాదు. అలాంటి మా ఇంట్లో వంటగదిలో సగానికి సామాన్లే ఉన్నాయి మేడం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. కోలుకొని వచ్చేసరికి మళ్ళీ నా వర్క్ మళ్ళీ స్టార్ట్ చేశాను మేడం. అంటే నేను చేసిన మంచి వల్లే నేను నాకు అంత మంచి జరిగింది మేడం. అందువల్ల నేను మళ్ళీ ఆ మంచితనాన్ని స్టార్ట్ చేశాను మేడం. క్లస్టర్లు అంటే ఏంటి? ఒక ఎన్ని మండలాలకి ఎన్ని క్లస్టర్లు ఉంటాయి? ఒక క్లస్టర్లో ఎంతమంది వాలంటీర్లు ఉంటారు? మీ వాలంటీర్లు మీరు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి వర్క్ చేస్తారా? అసలు ఎట్లా నడుస్తుంది సిస్టమ్? నా పేరు ఇందిరా. నేను ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం ముండూరు గ్రామం నుంచి వచ్చాను మేడం. అసలు ఈ క్లస్టర్ అంటే ఏంటంటే మేడం, మాకు ఒక 50 హౌసెస్ ఇచ్చేసి దానికి మొత్తం కుటుంబ సభ్యులు ఎలా చూసుకోగలుగుతారు ఒక యజమాని కింద, అలాగా మేము ఆ ఇంటికి ఒక బిడ్డ అయి ఉండి, ఒక చెల్లి, ఒక అక్క, ఒక కూతురుగా ఉండి మేము ఆ 50 హౌసెస్ వాళ్ళు వాట్ దే నీడ్ ప్రతి ఒక్కటి కూడా మేము వాళ్ళకి ఇంటికెళ్ళి అందిస్తాం మేడం. ఇదివరకు మన ఎమ్మెల్యేలను కానీ ఎమ్ఆర్ఓలు కానీ పెదవేగి మండల స్థాయిలో ఎవరిని కలవాలన్నా కూడా మేడం ఒకటికి రెండు కాదు, వారం రోజులు తిరిగినా కానీ మనకు అవకాశం అనేది కలిగేది కాదు అసలు కలవడానికి. అలాంటిది ఇప్పుడు మీరెవరు కూడా మీ మండల స్థాయిలో మీ ఆఫీస్లో ఎవరు ఉండొద్దు, ప్రజల వద్దకు వెళ్ళి పరిపాలన చేయండి అని జగన్ గారు ప్రవేశపెట్టారు మేడం. ఏ ఒక్క సిచ్యువేషన్ అయినా కానీ ఎమ్మెల్యే గారితో సహా విలేజ్కి వచ్చి ప్రతి ఒక్క సిచ్యువేషన్ను కూడా సాల్వ్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అధికారులే ప్రజల దగ్గరకు వచ్చేటట్టు మాకు ప్రవేశపెట్టారు మేడం. నా పేరు ఆనంద్ కుమార్, నేను భీమవరం నుంచి వచ్చాను మేడం. యాక్చువల్లీ వాలంటీర్ అంటే ఇప్పుడు మండలంలో, ఇప్పుడు మాది భీమవరం మండలం మేడం, నాది 17వ వార్డు. యాక్చువల్లీ భీమవరం మండలంలో 39 వార్డులు మేడం అర్బన్ వచ్చేసరికి. ఈ 39 వార్డులకి వార్డుకి వచ్చి దగ్గర 4000 మంది జనాభా ఉన్నారనుకో మేడం. దాంట్లో 50 హౌసెస్ కింద ఒక వాలంటీర్కి డివైడ్ చేస్తారు మేడం. అప్పుడు మా 17వ వార్డులో 4000 మంది ఉంటే మా 17వ వార్డుకి సంబంధించి 12 మంది వాలంటీర్లు వర్క్ చేస్తాం మేడం ఆ 4000 మందికి. అంటే ఒక 50-50 డివైడ్ చేసి చివరికి 70 మెంబర్స్ మిగిలిపోతే అది ఒక వాలంటీర్కి క్యాటరింగ్ చేస్తారు మేడం. అలా డివైడ్ చేసి వాళ్ళ పబ్లిక్ నప్పు చెప్తారు మేడం, వారికి మేము సర్వీస్ చేయాలి. ఈ మీ 10-12 మంది కూడా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ? అవును మేడం, ఒక గ్రూప్ ఉంటుంది మేడం మాకు, వాలంటీర్ గ్రూప్, స్పెషల్ గ్రూప్ ఒకటి ఉంటుంది, తర్వాత సచివాలయం గ్రూప్ ఒకటి ఉంటుంది మేడం. సచివాలయానికి అంటే సంబంధిత స్కీమ్స్కి సంబంధించినవి కానీ, సచివాలయానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ గ్రూప్లో పోస్ట్ చేస్తారు. అప్పుడు పలానా మీటింగ్ వెళ్ళాలన్నప్పుడు కానీ, లేదంటే పలానా మీటింగ్ కండక్ట్ చేయాలన్నప్పుడు కానీ, లేదంటే నేను వాలంటీర్ కొత్తగా జాయిన్ అనుకోండి మేడం, ఒకవేళ నాకన్నా ముందు జాయిన్ వాళ్ళు ఉన్నారనుకోండి, నేను కొత్తగా వచ్చినప్పుడు నాకు వరకు అర్థం కాకపోతే మా వాలంటీర్ యొక్క హెల్ప్ తీసుకుని దీన్ని ఎలా చేయాలని చెప్పి మేము కోఆర్డినేట్ చేసుకుని ఆ సమస్య పరిష్కారం వాలంటీర్లోనే మేము తీర్చుకోవడం దాని ముందుకు వెళ్తాం జరుగుతుంది మేడం. ఇంకొకటి, మేము స్వచ్ఛంద సేవకులు మేడం, మాకు జీతం ఇవ్వట్లా, జీతం ఉండవు. కూలి పనికి వెళ్తే మేము ఇంత ఇస్తేనే పని చేస్తాం, మేము పని కాదు, మేము స్వచ్ఛంద సేవ. సేవకి ఎలా విలువ కడతారు మేడం డబ్బుతో? 5000 సరిపోతే మేము 5000 గురించి పని చేయట్లా? ఒక ఇప్పుడు చాలామంది గ్రామాల్లో స్వచ్ఛంద సేవలు చేస్తారు మేడం. సేవ చేసినప్పుడు వాళ్ళకి పద్మవిభూషణ్, భారతరత్న అవార్డులు ఇస్తారు. ఆ అవార్డులు కూడా వాళ్ళు ఎనకాల డబ్బు వస్తుందని కాదు, అది గౌరవప్రదమైంది, ఒక బహుమతి, వాళ్ళకి ప్రోత్సాహం. అలాగే గౌరవ మంత్రి ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రోత్సాహంగా ఆ గౌరవ వేతనం 5000 ఇస్తున్నారని తప్ప కానీ మేము డబ్బు గురించి పని చేయట్లేదు మేడం. ఒక మనిషి వెంప నుంచి వచ్చాడు మేడం, నేను క్వారంటైన్ చేసినప్పుడు అతను బట్టలు ఉడిపోయి రూమ్లో ఉన్నాడు మేడం. అప్పుడు ఆయనకి పల్స్ ఎంత పడిపోయిందంటే ఇంకా ఆయన చావుబతుల మధ్యలో ఉన్నాడన్నమాట. మేము షిఫ్ట్ వైజ్గా డాక్టర్లతో కలిసి మేము సర్వీస్ చేయడానికి వెళ్ళాం. అప్పుడు ఆయన రూమ్లో ఉండిపోయాడు, రావట్లా.
ఏంటి రావట్లేదని చెప్పని నేను డాక్టర్ గారు అన్నారు చూడమ్మా ఆనంద్ అంటే నేను కోవిడ్ డ్రెస్ వేసుకుని లోనికి వెళ్ళాను. ఆయన చనిపోయిన అసలు ఇంక లేకపోతాను మేడం ఊపిరి అందట్లా. అప్పుడు నేను అన్నీ లోనికి తీసుకుని వెళ్ళి ఆయన లెగ్గొట్టి డాక్టర్ గారి దగ్గర ఇంజక్షన్ తెస్తే ఆ డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తే ఒక పర్సన్ అప్పటికప్పుడే బతకగలిగాడు మేడం. మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే అక్కడ ప్రాబ్లం యాసిడ్ ఇదండి ఆక్సిజన్ లేదంటే ఇవన్నీ 25 కోట్లు మంజూరు చేస్తే భీమవరంపట్నం దగ్గర చాలామంది ప్రాణాలు బతికించడానికి వాలంటీర్ వ్యవస్థ చాలా సహాయపడింది మేడం. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను పెట్టకపోతే ఈరోజు చాలామంది కోవిడ్ ప్రాణాంతకమైన స్థితిలోంచి బయటకు రాలేకపోయారు మేడం. పోలీసులు ఆ వృత్తిలో ఉన్నారు, వైద్యులు ఆ వృత్తిలో ఉన్నారు, ప్రాణాలు కాపాడే వృత్తిలో, రక్షణ ఇచ్చే వృత్తిలో పోలీసులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి సేవలు చేయాల్సిందే. వాళ్ళకి భయము బెరుకు అవి ఉండవు. కానీ మీరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మీరు ప్రజలకు సేవ చేస్తూ కోవిడ్ టైంలో భయపడకుండా వాటి నుంచి పారిపోకుండా ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చి ప్రజలకు సేవ చేయటం అన్నది చూసారండి, చాలా గ్రేట్. అసలు చాలా గొప్ప విషయం. ఎప్పుడైనా అమ్మో ఇదేంటో తెలీదు ఈ కోవిడ్ ఎందుకు వెళ్తున్నావు ఇంట్లోంచి బయటికి ఉండిపో పర్లేదు ఇప్పుడు నువ్వు చేయకపోతే ఏం కాదు నీకేమన్నా అయితే మాకు మేము తట్టుకోలేము అనేసి మిమ్మల్ని ఆపిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇంట్లో? లేదు మేడం, నా పేరు మూడేడ్ల ధనలక్ష్మి మేడం, తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జ్గా వహిస్తున్నటువంటి ఆరో డివిజన్ నుంచి నేను వచ్చాను మేడం. ఏ రోజు కూడా మా హస్బెండ్ నన్ను నాకేమీ ఇది చెప్పలేదు మేడం, ఇంకా నాకు సపోర్ట్ చేస్తున్నారు మేడం. ఈరోజు కూడా మా ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటే మా హస్బెండే పిల్లలకి అంతా చూసుకుంటున్నారు. నాకు ఇంట్లో ఒక డిజేబుల్ పర్సన్ కూడా ఉంది మేడం, తనకు 2 కళ్ళు కనిపించవు, మా ఆడపడుచు అవుతారు, అన్మ్యారీడు ఇంట్లోనే ఉంది పేషెంటు. మనం ఏదైనా ఫుడ్ పెట్టిస్తేనే తను తీసుకొని తినగలదు. తనకు నేను ఈరోజు ఇలాగ ఉంది ఇలా వెళ్ళాలి అంటే మా హస్బెండు డ్రాప్ అయిపోయి ఇంట్లోనే ఉన్నారు మేడం, చాలా సపోర్ట్ చేస్తున్నారు మేడం. అవసరమైతే అప్పుడప్పుడు మా హస్బెండ్ కూడా వస్తారు మేడం. కొంచెం ఎక్కువ వర్క్ వచ్చినప్పుడు టైం చాలదు కదా, అంత శ్రమ కదా మేడం. చదువురాని ముసలి వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు బాగా, వాళ్ళకి ఒకరోజు పని మానేసేసి వాళ్ళు ఇంట్లో దీనికోసం ఉన్నారనుకోండి, వాళ్ళకి పని పోద్ది, మళ్ళీ పని వాళ్ళు పెట్టుకోరు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి అప్పుడప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవన్న నేను వాష్రూమ్కి వెళ్ళినా కానీ ఎవరైనా ఏదైనా అడిగినా కానీ ఫోన్ చేసినా కానీ బాగా రిసీవ్ చేసుకొని నాకు సపోర్ట్గా ఉంటున్నారు మేడం. నేను వాలంటీర్గా జాయిన్ అయినప్పుడు కరోనా టైంలోనే ఒక ఫ్యామిలీలో ఒక ఆవిడ ఇంటి పనుల్లోకి వెళ్ళేది, తనకి కోవిడ్ అటాక్ అయిందని తనకే తెలియదు మేడం. వంటగదిలోనే ఉండిపోయింది 2 రోజులు. మేము విజిట్కి వెళ్ళి సర్వేలకు వెళ్ళినప్పుడల్లా ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతున్నారు కానీ తను నాకు కనపడట్లేదు, మాట్లాడట్లేదు. నేను అడిగితే ఊరెళ్ళింది అన్నారు, 2 రోజులు ఊర్లే వాళ్ళు తను వెళ్ళదు అని చెప్పేసి. తను పనిచేసే వాళ్ళ ఓనర్స్ని అడిగాను మేడం నేను మామూలుగా, తను రావట్లేదమ్మా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అన్నారు. తర్వాత నేను వెళ్ళి తనతో మాట్లాడి, వంటగది ఉంది గోడ దగ్గరికి వెళ్ళి పిలిచి మాట్లాడితే తను ఏడ్చింది మేడం. మా ఇంట్లో మా హస్బెండ్ కూడా తెలియదండి, నాకు నీరసంగా ఉందన్నాను, తను నాకేదో అయ్యిందని ముట్టుకోకూడదని మా హస్బెండ్ కూడా నన్ను అసలు పట్టించుకోలేదు అంటే వెంటనే వాళ్ళకి రేషన్ కూడా ఇప్పించి నేను ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చాను మేడం. 20 కిలోలు బియ్యం నేను మోసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇచ్చాను మేడం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అలాగే మందులు కూడా మా ఆశా వర్కరు ఏఎన్ఎం సహాయంతో మందులు కూడా ఇప్పించాను మేడం. ఒక లేడీకి నేను మామూలుగా డీటెయిల్స్ అడగమని జాయిన్ అయినప్పుడు అడిగాను మేడం, బుక్ పెట్టి నోట్ చేసుకుంటున్నాను. అతను కొంచెం జనసేన అయ్యనమాట, టీడీపీ జనసేన. మమ్మల్ని చూడగానే డోర్ వేసేసారు మేడం. 2 రోజులు వెళ్ళాను, 3 రోజులు వెళ్ళాను. తర్వాత 4th డేకి వాళ్ళ మిస్సెస్ కొంచెం ఇదయ్యి, ఎందుకండి డీటెయిల్స్ అంటే, కాదండి రాసుకోవాలి, మీకు ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు మీకు మేము చెప్పాలి, మీకు ఎలిజిబుల్ అయితే పెట్టిస్తామండి, డీటెయిల్స్ ఇవ్వండి అంటే వాళ్ళ మిస్సెస్ ఇచ్చారు మేడం, హస్బెండ్కి తెలియకుండా ఇచ్చారు ఆధార్ అవన్నీ. ఆవిడ అప్పుడు ప్రెగ్నెంట్ మేడం, 2 మంత్స్ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆవిడని. కంగారులో ఆధార్ లేదు, హాస్పిటల్లో ఆధార్ ఉంటేనే ఆపరేషన్కి ఇది చేస్తానన్నారు. ఫోన్లో చూసుకున్నారు, ఫోన్లో లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు తను స్ట్రెచ్చర్ మీద పడుకుని ఉన్న తను నాకు ఫోన్ చేయమని వాళ్ళ హస్బెండ్కి చెప్పింది మేడం, తను ఫోన్ ఇచ్చి. తను ఫోన్ చేస్తే 9:00 to 10:30 మేడం నేను ఆధార్ వాట్సాప్ పెట్టాను. చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేడం తను. అదే ఫ్యామిలీ తిరుమల వెళ్ళారు మేడం 2 మంత్స్ బ్యాక్. తిరుమలకి వెళ్తే మార్నింగ్ 6కి అందరు ఆధార్లు ఉన్నాయి, హస్బెండ్ ఆధార్ లేదంట మేడం. ఆ రోజు ఆధార్ నంబర్ ఇస్తేనే టికెట్ ఇస్తానన్నారంట మేడం టీటీడీలో. అక్కడ వాళ్ళు చెప్పారంట, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే విజయవాడ అంటే ఆధార్ మాది లేదండి పంపించండి అంటే మీ వాలంటీర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఉంటాయి డీటెయిల్స్ కాల్ చేసి తీసుకోండి, ఆధార్ ఇస్తేనే మీకు టోకెన్ ఇస్తాము టికెట్ ఇస్తాము, దర్శనాన్ని పక్కన నిల్చోబెట్టారంట మేడం. వాళ్ళ మెసేజ్ అప్పుడు మళ్ళీ ఫోన్ చేసింది మేడం,
నేను ఆధార్ నంబర్ వెంటనే ఫస్ట్ ఇంకే లిఫ్ట్ చేసి ఇచ్చాను మేడం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రసాదాలు కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చింది మేడం. ఇంకోటి మేడం, ఒకళ్ళకి కంటి ఆపరేషన్ జరిగింది మేడం. వాళ్ళు ఏంటంటే 1వ తారీఖు కన్నా ముందే గుంటూరు హాస్పిటల్లో, ఇక్కడ శంకరి హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి, అడ్మిట్ అవ్వాలి. వాళ్ళ దగ్గర కొంచెం మనీ తక్కువగా ఉంది. నాకు ఆ రోజు నైట్ ఫోన్ చేశారు మేడం, ఇలా మార్నింగ్ వెళ్ళిపోతున్నామమ్మా, మాకు మరి పెన్షన్ ఎలాగా, వచ్చాక తీసుకుంటానులేమ్మా, ఉంచండి అన్నారు మేడం. ఇంకా ఆ రోజు నైట్ నాకు చెప్పారు వాళ్ళు వచ్చి ఇక్కడ అడ్మిట్ అయిపోయారని మేడం, వెళ్ళే ముందు ఫోన్ చేయండి అన్నాను మేడం, కానీ నాకు ఫోన్ చేయలేదు, ఈవినింగే వచ్చేసారంట. ఇంకా వాళ్ళ కొడుకు కూడా, కోడలు కూడా నాకేం చెప్పలేదు మేడం. అందరూ హాస్పిటల్కి వచ్చేసారు, చిన్నపిల్లలు అది ఉన్నారా, ఇంకా మనవాళ్ళు మనవాళ్ళు తీసుకొని వచ్చేసారు. నేను అందరికీ పెన్షన్లు ఇచ్చాను, వాళ్ళ ఇంటికి వెళ్తే తాళం వేసింది మేడం. ఇంకా వెంటనే మా హస్బెండ్ అడిగాను, ఇలాగ లాక్ చేస్తుంది, ఇలా ఆపరేషన్ అన్నారు అంకుల్ గారు, మరి గుంటూరు శంకరి హాస్పిటల్ అంటున్నారు, మరి నాకు ఎలాగానంటే, మా అది వ్యాన్ ఉంది మేడం, మా వారి డ్రైవరు వ్యాన్ వేసుకుని టోల్ గేట్ అప్ అండ్ డౌన్ మేమే పర్సనల్గా కట్ పే చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి ఆ బాబాయ్ గారికి పెన్షన్ ఇవ్వాలని చెప్పంటే సెకండ్ ఫ్లోర్ అంటే వెళ్ళాను మేడం. నేను మా హస్బెండ్ బయట ఉన్నారు, నేను వెళ్ళాను. ఈవెన్ అప్పుడే డాక్టర్ గారు రౌండ్స్కి వస్తున్నారు, అక్కడ ఒకళ్ళు ఉన్నారు, అతనేమో ఆలోచిస్తున్నారు. ఈలోపు డాక్టర్ గారు వచ్చి, ఎవరు అంటే నేను చెప్పాను మేడం విష్ చేసి, నేను వాలంటీర్ని సార్, పలానా పేషెంట్కి పెన్షన్ ఇవ్వడానికి వచ్చానంటే, డాక్టర్ గారు అక్కడ ఉన్న వాచ్మెన్ని తిట్టి నన్ను దగ్గరుండి డాక్టర్ గారు తీసుకెళ్లారు మేడం, లోపలికి ఐసీయూలో అక్కడ తీసుకెళ్లారు మేడం. ఆపరేషన్ అయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా, ఒక్కరిని కూడా అక్కడికి రానివ్వలేదు మేడం. అలాంటిది నేను వెళ్ళి పెన్షన్ ఇచ్చి ధైర్యం చెప్పి మళ్ళీ నా సొంత డబ్బులకు 500 ఇచ్చి తీసుకోండి ఏదన్నా అని చెప్పి వచ్చాను మేడం. వాళ్ళ కొడుకు కోళ్ళు అయితే ఏడ్చేశారు మేడం. కొంతమంది వాలంటీర్లు, ఒక వాలంటీరు శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళాడంట, ఒక వృద్ధురాలు ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ అయితే సేమ్ నీలాంటి కేసే, హాస్పిటల్కి వెళ్ళి పెన్షన్ ఇచ్చేసి వచ్చాడంట. ఇంకేదో ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్లో ఒక ఎవరో అడ్మిట్ అవుతే అక్కడ దాకా వెళ్ళారంట, వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళారంట. జగనన్న గారు, నేనున్నాను, నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అన్న దీనితో మమ్మల్ని, మాకు ఎప్పుడూ ఇబ్బంది పెట్టరు జగనన్న గారు, న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. ప్రతి ఇంటిలో మేడం, ప్రతి ఇంటిలో ఆడవాళ్ళ పేరు మీద అన్నీ ఇస్తున్నారు మేడం, అది మన జగనన్న గారికే సాధ్యం మేడం. ఇతర రాష్ట్రాలు, దేశాలు, ఈవెన్ దుబాయ్, కువైట్ వెళ్ళిన వాళ్ళు కూడా, ఇక్కడ ఉండి ఖాళీ చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా, వాళ్ళు అసలు అంటున్నారు మేడం, తెలంగాణ నుంచి కూడా ఒక 4-5 ఫ్యామిలీలు మాకు తెలిసిన వాళ్ళు, మీకు ఏపీకి వచ్చేస్తాము, మాకు ఇల్లు వస్తుంది, అన్ని పథకాలు వస్తాయి అని చెప్పుకుంటున్నారు మేడం, నిజంగా మేడం. ఇప్పుడు డేటా కలెక్షన్ టైంలో మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కదా ఇనీషియల్గా, ఇప్పుడు కాదు కాకపోవచ్చు బట్ ఇనీషియల్ టైమ్స్లో. సో ఈ డేటా మీరు కలెక్ట్ ఎట్లా చేసుకుంటారండి, అంటే ఏమేమి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకుంటారు, ఎందుకంటే దీని మీద చాలా చాలా ఆరోపణలు వచ్చాయి, అంటే మీరు పర్సనల్ డీటెయిల్స్, ఇన్డెప్త్ పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ కూడా మీరు తీసుకుంటున్నారు, మీద విపరీతమైన ఆరోపణలు వచ్చాయి, దాని గురించి యా చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం ఎలమంచిల మండలం. ఎంత పెద్ద చదువు చదివినా నిజంగా బయటికి వెళ్తాం, ఉద్యోగం చేసుకుంటాం, 30,000 35,000 వస్తాయి, కానీ సొంత ఊర్లోనే ఉద్యోగం చేసుకుని అమ్మా నాన్నల మధ్యలో ఉండి ఆ 50 ఇల్లులకి నాకు కావాల్సిన వాళ్ళందరికీ సేవ చేసుకునే భాగ్యం ఎవరికి దక్కదండి. 30,000 కాదు కదా, 50,000 ఇచ్చినా ఆ హ్యాపీనెస్ని మనం మర్చిపోలేం. అందుకే సొంత ఊర్లోనే నా ఉద్యోగం నా సొంత ఊర్లోనే నా కుటుంబ సభ్యుల మధ్యలో చేసుకునే అదృష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. చేయూత పథకం అనేది ఉంటుంది మేడం, ఒక పథకం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకంలోనే చేయూతకు సంబంధించి వాళ్ళ ఆధార్ కార్డు, ఎవరైతే బెనిఫిషరీ అయితే వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ బుక్కు, వాళ్ళ రైస్ కార్డు, ఆధార్ ఇది నెక్స్ట్ ఆధార్ కార్డు, ఫ్యామిలీలు ఎవరైతే అది తీసుకుంటాం, ఇలాగా పథకానికి సంబంధించిన డేటా తీసుకుని అది అట్టుకెళ్ళి మేము వెల్ఫేర్ అసిస్టెంట్కి ఇస్తే వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఆన్లైన్ చేసి పైకి పంపిస్తేనే అది శాంక్షన్ అయ్యి పేరు వస్తుంది, మేము ఈ కేవైసీ చేయించుకుంటాం. ఈ కేవైసీ చేయించుకున్న తర్వాతే మనీ అనేది వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్సాక్షన్ జరుగుతుంది తప్ప మేము తీసుకున్న డేటా వేరే వాళ్ళకి పంపడం అనేది. సో మీరు కలెక్ట్ చేసిన డేటా కేవలం పథకాల వరకే, దాన్ని మీరు వేరే ఇంకా దేనికి వాడట్లేదు, యూస్ చేయట్లేదు మేడం. కాకపోతే ప్రతిపక్షాలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏపీలో క్లిక్ అయింది, ఏమైనా సరే వీళ్ళని తప్పు పట్టాలి, తప్పుదారిలోకి లాక్కి రావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా సరే అప్పుడు ఏయో మాటలు మాట్లారు, మూటలో మోసుకునే ఉద్యోగం అన్నాడు చంద్రబాబు. ఈరోజు అదే వాలంటీర్ని నేను కొనసాగింతాను, నా గవర్నమెంట్ వస్తే అన్నాడు చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అన్నారు నాకు
ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బీజేపీ నుంచి అన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లేదు, ఏమీ లేదు, ఆయన ఉత్తిదే ఫ్రాడ్. నిజంగా మేము ఇంటింటికి సంక్షేమ పథకాలు పట్టుకెళ్తుంటే ఒక ఎంపీటీసీకి కానీ, ఒక సర్పంచ్కి కానీ, ఒక ఎమ్మెల్యేకి కానీ వీళ్ళెవరికి దక్కని గౌరవం ఇవాళ ఇక వాలంటీర్కి దక్కుతుందంటే మా గర్వ కారణం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. ఎవరన్నా ఒక మహిళ నిలబడి అంటే చాలా బాధపడ్డ సందర్భాలు ఏంటండి, కొన్ని ఆరోపణలు వింటున్నప్పుడు బాధ వేసిన సందర్భాలు ఏంటి? నమస్కారం మేడం, నా పేరు ఈశ్వరి, నేను మహిళవర నియోజకవర్గం కొండపల్లి సచివాలయంలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మా మీద పవన్ కళ్యాణ్ గారు జూన్ 9వ తారీఖున ఇదే కందేరు గ్రామంలో జరిగిన సభలో చెప్పారు, మేము 20 నుంచి 30 వేల మంది అమ్మాయిల్ని ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు కదా. సరే మేడం, మాకున్నాయి ఒక 65 కుటుంబాలు ఉన్నాయి, అవి నిజంగా మేము 20 వేలు 30 వేలు కూడా అవసరం లేదు. ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక్క అమ్మాయిని మేము రవాణా చేసినట్లు కనుక ఎక్కడైనా నిరూపించగలుగుతారా? మేము రాము, మేమైతే అతనితో రాము. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఏ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటారో చేసుకోమనండి. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అమ్మాయి డేటా మేము అడిగామా, వాళ్ళ అమ్మాయికి పెళ్ళయిందా లేదా అని అడిగామా. మేము అడిగేది ఏంటంటే మీ ఇంట్లోని ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, మీరు అర్హులయ్యి ఉండి కూడా మీకు ఏమైనా పథకాలు అందడం లేదా అని అడుగుతాం తప్ప మీ ఇంట్లో పెళ్ళైన అమ్మాయిలు ఉన్నారా, పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారా, 16 సంవత్సరాలా 18 సంవత్సరాలా అని మీ ఏ కుటుంబాన్ని కూడా అడగం మేడం. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు మేము గోని సంచులు మోస్తున్నాం అని కూడా మా మీద చెప్పారు. సరే మేము గోని సంచులు మోసాం, అవి ఎక్కడి నుంచి వచ్చాయి మేడం? గతంలో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు పెట్టారు కదా, మరి అక్కడ ప్రజల ప్రాబ్లమ్స్ అన్నీ నింపబట్టే కదా ఆ గోన్ సంచులు నిండిపోయాయి. అక్కడ ఆ సంచులే కదా 2,62,000 మంది వాలంటీర్లు మేము ఇప్పుడు మోస్తున్నాం కదా. అవి ఈ గడిచిన 4.5 సంవత్సరాల్లో కూడా సంచులు కూడా తరిగిపోయాయి. మిగిలిన అందులో లేయడానికి సమస్య ఉండడానికి ఏం లేదు. ఆ సంచులు వాళ్ళ ఇళ్లలో సూట్ కేసులు వాళ్ళు నింపుకున్నారు, ప్రజల సమస్యలన్నీ తీసుకెళ్ళి గోన్ సంచుల్లో పెట్టారు. ఇప్పుడు జగన్ అన్న అంటే జగన్ ప్రభుత్వం, జగన్ అన్న ప్రభుత్వం కాదు మేడం, ఇది జగన్ ప్రభుత్వం, జన ప్రభుత్వం ఇది. ఎందుకు అంటారా? ఒకే ఒక రీజన్ చెప్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఒక ధీమా అనేది ఇచ్చారు జగన్ అన్న. ఎందుకు అంటే పెన్షన్కి ఇది వరకు చెట్ల కింద అసలు వికలాంగులు కానీ, వితంతువులు కానీ, వృద్ధులు కానీ క్యారెస్ కూడా తెచ్చుకొని నేను నా కళ్ళతో చూసాం మేడం. క్యారెస్ కూడా తెచ్చుకొని సాయంత్రం దాకా ఎండలో నుంచొని కొంతమంది చేత అయితే ఇచ్చేసామని కూడా ఇచ్చి పంపించేయి వాళ్ళు ఏడ్చిన రోజులు కూడా నేను చూశాను. అప్పుడు అనిపించింది మేడం ఇలాంటి వాళ్ళకి ఏదైనా వస్తే బాగుండు అనుకున్నా, కానీ అది మా ద్వారా వస్తుందని నేను అసలు ఊహించలేదు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జగనన్న ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనే ధీమా వచ్చింది, అదే ధీమా అనేది మీ గోని సంచుల ప్రభుత్వం ఇవ్వగలదా మాకు? మీరు సూట్ కేసులు నింపుకున్న ప్రభుత్వం ఇస్తుందా మాకు? ఇమ్మని చెప్పమనండి. నువ్వు వాలంటీర్ కాదు, ఇక నెక్స్ట్ నువ్వు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయాలి. నువ్వు, నీకు చాలా భవిష్యత్తు ఉంది, రాజకీయాల్లో నువ్వు బాగా రాణిస్తావు. నీ పేరేంటి? ఈశ్వరి మేడం. ఈశ్వరి, నువ్వు కంటెస్ట్ చేయాలి ఈశ్వరి, ఇంకా తప్పదు. నువ్వు వచ్చే ఎన్నికల్లో నువ్వు గ్యారంటీగా కంటెస్ట్ చేయాలి. అలా అని కాదు మేడం, ఇష్టమా రాజకీయాల్లోకి రావడం? జగనన్నతో సేవ చేయడం అనేది ఇష్టం మేడం. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఏవైనా ఇబ్బంది ఎదుర్కొన్నారా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాలంటీర్ కూడా అటువంటి ఇబ్బంది మేము అందరం ఎదుర్కొన్నాం. ఏంటది? ఏంటి అంటే మేడం, ఆయన పవన్ కళ్యాణ్ గారు మీ డేటా అనేది కలెక్ట్ చేసి యూసఫ్గూడలో అక్కడ పంపుతున్నారు అని చెప్పారు. కానీ సురక్ష సర్వే చేసినప్పుడు ఆయనతో తమ్ము కానీ ఈకేవైసీ చేయించుకుంటాం మేడం బయోమెట్రిక్. ఆ బయోమెట్రిక్ వేసినందుకు నా క్లషర్లో ఒక పర్సన్, నా డేటా మొత్తం మీరు యూసఫ్ కూడా పంపించారు, నా డేటా మీరు వాళ్ళకి పంపించారు, నా ఆస్తి పోతే మీదే బాధ్యత, నాకు ఒక వైట్ పేపర్ మీద రాసి ఇవ్వండి, మీరు సైన్ చేయండి. సార్ ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తమే జరుగుతున్న సర్వే సార్ ఇది, నేను ఒక్కదాన్ని చేసిన సర్వే అయితే కాదు. మీరు న్యూస్ ఛానల్ చూడండి లేదా సచివాలయానికి రండి, కమిషనర్ గారిని అడగండి, మీకు ఎవరైనా చెప్తారంటే నాకు అదంతా అనవసరం. ఈకేవైసీ చేయించుకుంది ఎవరు? వాళ్ళు వచ్చా, నువ్వు వచ్చా, నువ్వే సమాధానం చెప్పాలి, నాకు వైట్ పేపర్ మీద సంతకం చేయండి. సార్ సంతకం అంటే చేస్తాను, సరే కానీ అక్కడ మ్యాటర్ ఏమని రాస్తారో చెప్పండి, నేను చేస్తాను, మ్యాటర్ నేను రాయను. సరే సార్ నేను సైన్ కూడా చేయను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటే పదా పోలీస్ స్టేషన్కి. నీ ఐడి పెట్టు. ఐడి పెట్టాను మేడం, నాకు ఇక్కడ జగన్ ఇచ్చిన ఐడి అక్కడ పెట్టాను. నేను ఐడి పెట్టమన్నారు, పిఎస్కి రమ్మన్నారు, వెళ్ళాను, ఆయన మాత్రం రాలేదు. ఎందుకు మేడం? వాళ్ళకి భయం, ఎందుకంటే వాళ్ళకి తెలుసు
ఎక్కడెక్కడో వాగిన పిచ్చివాగడంతా అది కరెక్ట్ కాదని తెలుసు. ముందుగా ఎవరైనా సరే అటు ఎమ్మెల్యేలను కానీ ఇటు వార్డు కన్వీనర్లు కానీ లేదా ఆ విలేజ్లో పనిచేసే వాళ్ళని అడగట్లే, వాలంటీర్ 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 మమ్మల్ని అంటున్నారు. ఎందుకు మేడం? ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు మా ద్వారా మాత్రమే అవుతున్నాయని, మా ద్వారా మాత్రమే మేము ఉన్నామని, మేమే ఏదైనా చేయగలమని. సాధారణంగా అయితే గవర్నమెంట్ స్కూల్లో ఫీజులు అవసరం లేదు, వాళ్ళకి ఫ్రీగానే ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో మాలాంటి వాళ్ళు చదివించుకునే వాళ్ళకి మాకు కావాలి అమ్మఒడి. కానీ అక్కడ జగనన్న ఎక్కడా తారతమ్యాలు చూపించలేదు మేడం, ఇద్దరికీ సమానంగా అమ్మఒడి వేశారు. మరి దానికి ఏమంటారు మేడం? అప్పుడు నోరు లేవలేదా మేడం వాళ్ళకి? మీరు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు, ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది కరోనా టైం, మరి అప్పుడు ఎక్కడ దాగున్నారు మేడం వీళ్ళంతా? మీరు అడిగారు ఒక క్వశ్చన్, అమ్మ మరి మీరు ఇబ్బంది పడలేదా మీ ఫ్యామిలీ వాళ్ళు? 65 కుటుంబాలు సంతోషంగా ఉన్నప్పుడు నా ఒక్క కుటుంబం నాకు ఎందుకు మేడం? 65 కుటుంబాలు ఆనందం చూస్తున్నాం కదా మేడం, ఇది కదా మనకు కావాల్సిన ప్రభుత్వం. వెరీ గుడ్ ఈశ్వర్, వెరీ గుడ్. మనసుని నిజంగా ఇమోషన్కి గురి చేసే అంశాలు ఎన్నో చెప్తున్నారు మీరు. ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని వినడమే తప్ప ప్రస్తుతం చూస్తున్నాను, మీ ద్వారా వింటున్నాను, తెలుసుకుంటున్నాను. ఈ ఆరోపణలకి ఒక పక్కన బాధపడుతూ మీ పని మీరు ఆపకుండా మీరు చేస్తూనే ఉన్నారు కదా, మీకు ఎక్కడి నుంచి ఆ ధైర్యం వస్తుంది, ఎక్కడి నుంచి ఆ సంకల్పం వస్తుంది? నా పేరు జయరాం భూపాలరెడ్డి మేడం, ప్రకాశం డిస్టిక్ మార్కాపురం మండలం నుంచి వస్తున్నాను, రామచంద్రాపురం గ్రామం. గత 3 నెలల క్రితము మా గ్రామంలో ఒక చిన్న బాబు, ఆయన వైఫ్, అతను హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తున్నారు మేడం. జస్ట్ ఒక 10 నిమిషాల్లో ఊరు చేరుతున్న విధంగా యాక్సిడెంటే చనిపోయాడు మేడం. అతను చిన్న బాబు, 6 మంత్స్ బాబు, యాక్సిడెంట్లో చనిపోయాడు మేడం. ఆ యాక్సిడెంట్ చనిపోయినప్పుడు అతని భార్య ఒక్కతే ఉంది మేడం అక్కడ. అప్పుడు ఉన్న పలంగా వాలంటీర్లు మాకు ఫోన్ చేసేది, వాలంటీర్లు ఎవరికి ఫోన్ చేయలేదు మేడం. అతను ఊళ్ళో వాళ్ళ అత్తయ్యకి కానీ వాళ్ళ మామయ్యకి కానీ ఎవరికి ఫోన్ చేయలేదు. వాలంటీర్ అని మాకు ఫోన్ చేసింది మా పంచాయతీ సెక్రటరీ గారు చేసి, మా పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేసింది. 15 సెకండ్లో 10 నిమిషాలు అక్కడికి వెళ్ళాం మేడం. 10 నిమిషాల్లో అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత అతను బాడీని తీసుకొచ్చి పోస్ట్ మార్టం అనేది చేశాం మేడం. వాళ్ళకి ఎవరు లేరు మేడం, బ్రాహ్మిన్స్ వాళ్ళు. వాళ్ళకు మా ఊళ్ళో ఉన్నది ఒకే ఒక బ్రాహ్మిన్స్ కుటుంబం, వాళ్ళకి ఎవరు లేరు. మేము వాళ్ళ కోసము పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ వాళ్ళ ఇంట్లోకి వచ్చబెట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని అదే ఎఫ్ఐఆర్ కాపీని ఒంగోలు తీసుకెళ్ళాం మేడం. వైఎస్ఆర్ భీమా అని మన నవరత్న పథకం పెట్టిన జగన్ అన్న ఇప్పుడు చెప్పేది కదా అక్క, వైఎస్ఆర్ ఆరోగ్యశీల అని వైఎస్ఆర్ భీమా పెట్టింది మేడం. అది ఎలా పనిచేస్తుంది అంటే ఒక ప్రజలకు ఒక సంజీవులాగా ఉపయోగపడుతుంది మేడం. పేద ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది అంటే అంత ఉపయోగపడుతుంది మేడం. ఒంగోలు తీసుకుపోయి అదే అప్లికేషన్ నేను ఒంగోలు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చిన సబ్మిట్ చేసిన తర్వాత మా వెల్ఫేర్ ఆన్లైన్ చేసిన తర్వాత ఒంగోలుకి వెళ్తాను మేడం. ఆ అప్లికేషన్ సొంత డబ్బులతో ఒంగోలుకి వెళ్ళాను. ఒంగోలులో ఇత్తిన్ మేము పోయినామంటే జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మేడం ఆ వాలంటీర్ అంటే రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ ముందు ఇవన్నీ చెప్పినా కానీ పక్కకి వెళ్ళిపోతాయి మేడం. ఆనందం ఈ రెస్పెక్ట్ ముందు ఆనందాలు వెళ్ళిపోతాయి. అతను మేము మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఒక డిస్ట్రిక్ట్ అధికారి పక్కన కూర్చోబెట్టుకొని డీటెయిల్స్ అని కంప్లీట్ చేసిన తర్వాత ఇత్తిన్ 1 వీక్లో 5 లక్షలు డబ్బులు కొట్టాను మేడం. ఇత్తిన్ 1 వీక్లో ఆ 5 లక్షలు ఆ పిల్లవాడికి ఏ విధంగా ఉపయోగించాను మేడం, చిన్న పిల్లవాడు, వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఉపయోగపడతాయి. అప్పుడు అక్క కానీ వాళ్ళ అత్తయ్య కానీ నన్ను కరుచుకొని ఏడుస్తుంటే నేను మాటలు చెప్పలేను మేడం. అనుభవం ఇదే చంద్రన్న భీమా అంతకు పాతుంది మేడం. 2014 నుంచి 2019లో చంద్రన్న భీమా ఒకటి ఉన్నది. మా సొంత బాబాయ్ బెంగళూరు చనిపోయాడు యాక్సిడెంట్. అది అప్పుడు నామిన్ వచ్చేసి మా బాబాయ్ భీమాకు. అప్పుడు ఆ భీమా కోసం మేము గత 3 సంవత్సరాలు తిరిగాం మేడం. ఆ భీమా యాడిపోయినా కానీ జన్మభూమి కమిటీలు సంతకం ఉందా? 6 మంది ఉంటారు మేడం జన్మభూమి కమిటీ మా ఊరిలో. 6 మందిలో ఒకరు సంతకం పెడితే ఒకరు సంతకం పెట్టరు, మీరు మా పార్టీ కాదు అంటారు, ఒకరు సంతకం పెడితే సంతకం పెట్టరు. సరే మేము చదువుకున్నాను, నా డిగ్రీ కంప్లీట్ అయింది మేడం, చదువుకున్నాను ఒంగోలు మండల ఆఫీసు జిల్లా ఆఫీస్ అన్ని తిరిగాం. ఇంతవరకు ఆ భీమా రాలేదు మేడం. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మూవ్ చేద్దామంటే వాళ్ళు ఇంతవరకు ఆన్లైన్ ఎంటర్ చేయలేదు. వాళ్ళు ఇన్ని కుటుంబాలలో ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా పార్టీలకు అతీతంగా మీ సహాయం అందిస్తుంటారా? మేము మేడం కులము చూడం, రాజకీయం చేయము, వర్గ భేదాలు అసలే చేయడం మేడం. అతను ఎలిజిబుల్ ఉందా పథకానికి, పథకం ఇచ్చేయడమే. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మేమే అన్నా ఈ పథకం చేయతో టైం అయింది, మీ పలానా పేపర్లు వస్తే 18,000 విశాఖలో పెడతారు. ఏ పార్టీల వాళ్ళైనా, ఏ పార్టీ అయినా సరే, కుల మత రాజకీయ అసలు ఎక్కడగానే ఉండవు మేడం. ఎవరైనా సరే అది నా లైన్లో ఇంకోటి జరిగేది మేడం. టీడీపీ ఎలక్షన్లో ఏజెంట్ కూర్చున్నాడు అతను, మా సొంత బావైన అతను ఏజెంట్ కూర్చున్నాడు. ఏజెంట్ కూర్చుంటే అతనికి ఎలిజిబిలిటీ వచ్చిన పింఛన్ పెట్టాను మేడం నేను. 60 సంవత్సరాల అయిన తర్వాత అతనికి పింఛన్ ఇచ్చాను. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు అన్నారు, మా గవర్నమెంట్లో మేము ఎంత ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళం రా, నువ్వు మాకు అయినా కానీ మేము పక్క ప్రాంతమైన కానీ పిలిచి మరీ పెట్టినావు, నీకోసం నేను ఏదైనా చేస్తా అన్నాడు. ఈ వ్యవస్థలో భాగస్వామ్యం చేసినందుకు జగన్మోహన్ గ్యాప్ చెల్లుడు కొడుతున్నాను మేడం. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఆయన కోసం జగన్ అన్న కోసం నేను ఆడ నీళ్ళున్న దూకి చచ్చిపోయి చచ్చిపోతాం మేము. అంతే మేడం, మేము డిగ్రీ చదువుకున్నప్పుడు స్కాలర్షిప్ రావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం విఆర్ఫోన్ చేయాలి సార్, సంతకం పెట్టాలి సార్ అంటే. ఇప్పుడు కాదా సాయంత్రం రాబో అంటాడు.
అలాంటిది ఇప్పుడు మేము క్యాస్ట్ సర్టిఫికెట్ 24 అవర్స్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తాం మేడం. మేము 24 అవర్స్ క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ అదే దాంట్లోనే ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్ అనేది చాలా రోజులు తిరగాలి మేడం. అదే ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్ 72 గంటలు ఇచ్చాం మేడం మేము. మనం ఇంతసేపు మీ అందరితో మాట్లాడాం కదా, ఇక్కడ కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు. అసలు నిజంగా అంటే ఈ వాలంటీర్లు చెప్పేది ఎంతవరకు నిజం ఏంటి అని తెలుసుకుందాం. నా పేరు ముల్లిపాప. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు. ఈ సచివాలయం కట్టాడంటే ఒక ఆలయమే, ఆలయం ఇది. ఎందుకంటావేమో ప్రతిదానికి మేము పరిగెత్తలేము. వాళ్ళే వాలంటీర్లు వచ్చి, అమ్మ అమ్మ నీకు ఇది వచ్చింది, అమ్మ ఇది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పి నా పిల్లకి, నా మనవరాళ్ళకిద్దరికి అమ్మ ఒడి పడుతుంది. నాకు 18 వేలు పడుతున్నాయి, 18,750 పడుతున్నాయి. ఎవరికి కూడా అందరికి వాళ్ళకి ఏళ్ళకి అనే పార్టీ అనేది చూస్తల మడిమ తెప్పము మాట తప్పమని ఎప్పుడైతే ఒక మాట అన్నాడో అదే ప్రకారంగా జరుగుతుంది. అంతే, అది జరిగేది అదే. గుడ్ ఈవినింగ్ అండి. నేను ఫీజ్ రియంబర్స్మెంట్ పొందిన లబ్ధిదారిని. ఏంటంటే రియంబర్స్మెంట్ అనేది గత ప్రభుత్వం కూడా అందించారు, కానీ అది అందరికీ చేకూరలేదు. కానీ ప్రతి ఒక్క పేద విద్యార్థి ఈ యొక్క రియంబర్స్మెంట్ పొందారు అంటే ఈ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ప్రతి ఒక్క పేద విద్యార్థి ఉన్నత చదువులు చదువుకున్నారు అంటే ఈ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది. ఎంత ఫీజు అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒక్కొక్క విద్యార్థికి 100,000 రూపాయల ఫీజు ఉండిద్ది. ఆ 100,000 రూపాయల ఫీజు ఎంతమందికి కట్టాడంటే సంవత్సరానికి 40,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారంటే అంతమందికి ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చిన ఘనత మన జగన్ అన్నదే. మన బయట మీరేం చదువుకున్నారు, మీకు దేనికి వచ్చింది ఫీజ్ రియంబర్స్మెంట్? నేను బీటెక్ చదివాను, బీటెక్లో నాకు 4 ఇయర్స్కి వచ్చింది. నాకు 100,000 రూపాయల ఫీజు, 4 సంవత్సరాలకి 4,00,000 నాకు ఫీజ్ రియంబర్స్మెంట్. నన్ను 1 రూపాయి కూడా కాలేజ్లో కట్టించుకోలేదు. ఫీజ్ రియంబర్స్మెంట్తోనే మేము అక్కడ చెల్లించాం. మళ్ళీ ఏంటంటే డైరెక్ట్గా కాలేజెస్కి పడుతున్నాయా పడట్లేదా, మధ్యలో రాజకీయాలు జరుగుతున్నాయి అలాంటివన్నీ మాకేమీ తెలియదు. మా అకౌంట్లో, మా అమ్మ వాళ్ళ అకౌంట్లో జగన్ అన్న దాన్ని వేశాడు, వాటిని మేము తీసుకెళ్ళి మేము కాలేజ్ వాళ్ళకి కట్టాం. మాకు రుణమార్పు వచ్చిద్దండి, పింఛన్ వచ్చింది. మాకు అప్పుడు పింఛన్ తీసుకునేటప్పుడు చాలా కష్టాల్లో ఉండేవాళ్ళం అండి. అదిగో రేకుల చెట్టు మాది పింఛన్కి, అలాంటి రేకుల చెడ్డుల్లో ఎండలో కూర్చునే వాళ్ళమే. కూర్చొని కూలి కూడా పోగొట్టుకొని పొగలు 9 ఇంటికి 8 ఇంటికి వస్తే సాయంకాలం 5 అయ్యేదండి. అలా కూర్చొని తీసుకొని అన్నం కూడా లేకోకుండా, మంచినీళ్ళు కూడా తాక్కోకుండా కూర్చునే వాళ్ళమే. అలాంటి రేకుల చెడ్డుల్లో కూర్చొని తీసుకునే వాళ్ళమే. ఇలాంటి కట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేహమే. మాకు రుణమాలి పోస్తుంది, 18 వేలు వస్తున్నాయి. పింఛన తెల్లారిపాటికి మా ఇంటికి నిద్ర లేపి పింఛన్ ఇస్తారండి. ఎవరిస్తున్నారు? మౌనిక ఇచ్చిద్దండి. మౌనిక తెల్లారిపాటికి వచ్చి ఇస్తారు. మాకు ఏ ఇబ్బంది లేదండి. మాకు రోడ్ మంచినీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళమే. ఇప్పుడు మాకు పంపులు కూడా సైక్రంగా బాగుంటున్నాయి. కాదమ్మా, ఇప్పుడు అమ్మ ఒడి పింఛను అది ఇది అన్ని నీ అకౌంట్లోనే పడతాయి. నువ్వు ధనవంతురాలువే, మొత్తం నీ అకౌంట్లో. మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయికి పడవు, నాకే పడతాయి. నమస్తే మేడం, నా పేరు రాజామణికంట అండి. నేను రాజమండ్రి నుంచి వస్తున్నానండి. నేను 35వ వార్డు 9వ సచివాలయంలో పనిచేస్తున్నాను. నేను ఒక వాలంటీర్ని. వాలంటీర్ కూడా లబ్ధిదారులండి. ఎందుకంటే నాకు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు నాకు ఇక్కడ C5 C6 బోన్స్ ఇరిగిపోయినాయి. ఇరిగిపోయి నేను నాకు ఇక్కడ ఆల్రెడీ మార్క్ ఉండదు చూడండి మేడం. నాకు C5 C6 బోన్ ఇరిగిపోయింది. ఇరిగిపోయి అది ఏమైందంటే సైడ్ అయిపోయి ఈ చెయ్యి అనేది పనిచేసేది కాదు మేడం, లెఫ్ట్ హ్యాండ్. సో నేను హాస్పిటల్స్ తిరిగాను, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాను, కానీ ఎక్కడా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా పని అవ్వదు, లైఫ్ లాంగ్ ఇదే ఉంటుంది, లైఫ్ లాంగ్ ఇలాగే నువ్వు భరించాలి, నెక్ బెల్ట్ వేసుకోవాలి అని చెప్పేసి చెప్పేవారు. ఎక్కువ ట్రావెల్ చేయడానికి ఉండదు, లేదా మ్యాక్సిమం బెడ్ రెస్ట్ తీసుకో. సో ఏంటి అని చెప్పేసి అంటే చాలామంది దగ్గర తిరిగాను, ఎవరి దగ్గరికి వెళ్ళినా సర్జరీ చేయించుకోమన్నారు. సర్జరీ చేయించుకుంటే 2 లాక్స్ 3 లాక్స్ లేదా 5 లాక్స్ ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా. సో ఒక హాస్పిటల్ అడిగితే ఇలా ఆరోగ్యశ్రీ ఉందండి నాకు, మా ఏందం చెప్పింది, అమ్మ ఆరోగ్యశ్రీలో ఇలాంటివి కూడా అవుతాయి, ఒకసారి చూపించుకో అంటే. నేను అడిగాను సార్, ఒక హాస్పిటల్కి వెళ్ళి అడిగాను ఏంటి ఆరోగ్యశ్రీ ఉందండి అంటే, వాళ్ళు ఏమన్నారంటే ఆరోగ్యశ్రీ ఉందమ్మా, దీనికి ఫస్ట్ మీరు అమౌంట్ అనేది పే చేసేయండి, తర్వాత మీకు వస్తే మేము ఇస్తామన్నారు. అది కాదు సార్, నేను ఇలా వాలంటీర్ని అంటే సరే అమ్మా అని చెప్పేసి వేరే హాస్పిటల్కి వెళ్ళానండి. వేరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మండే జాయిన్ అయ్యానండి నేను. మండే మార్నింగ్ ఎప్రూవల్ పెట్టారు, మండే ఈవినింగ్కి ఎప్రూవల్ వచ్చిందండి. ట్యూస్డే ఆపరేషన్ చేయించారు,
సో ఆ టైట్ డిశ్చార్జ్ చేస్తే పెట్రెస్ రాశారు వన్ అండ్ హాఫ్ మంత్కి డైలీ నాకు పోషక ఆహారం కోసం 12,500 నా అకౌంట్లో జమ చేశాడు జగన్ అన్న. విత్ మెడిసిన్స్, ఆటో చార్జెస్ ఇవన్నీ కూడా ఒక ఆరోగ్యశ్రీ మీద నాకు అన్నీ వచ్చినాయి మేడం. నేను ఇది వాలంటీర్గా చెప్పట్లేదు మేడం, నేను ఒక లబ్ధిదారుని పొందాను కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు కదా మేడం, వాలంటీర్కి మీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అనేసి, ఎద్దరా మాకు మా జగన్ అన్న ఉన్నాడు మేడం, మా వెనకాల జగన్ అన్న ఉన్నాడు. ట్రాన్స్పరెంట్గా ఏ ప్రభుత్వంలోని లేదు మేడం, నేను ఒకప్పుడు మీ సేవలో పనిచేశాను. ఏది కావాలన్నా సరే ఎక్కడికి వెళ్ళినా రావు, సంక్షేమ పథకాలు ఉండే అప్పుడు కూడా సబ్సిడీ లోన్లు అన్నీ ఇవన్నీ ఉండేవి. కానీ అవేంటంటే ఓన్లీ ఈ టీడీపీ కమిటీలు ఉన్నాయి కదా మేడం, జన్మభూమి కమిటీలు, వాళ్ళు చెప్పిన వాళ్ళ జోబిల్లోకి తప్ప ఇంకా ఎవ్వరికీ వెళ్ళేవి కాదు. కానీ ఇప్పుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అది టీడీపీ వాడవని, జనసేన వాడవని, బీజేపీ అవని, ఏ కేటగిరీ అవని, వాళ్ళు ఏ పార్టీ వాడవని, ఏ క్యాస్ట్ అవని, ప్రతి ఒక్కరికి అందిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ టైం కూడా మేము ఓటేసి చెప్తాం మేడం, ఓటేసి చూపిస్తాం మేడం మేము. ఈ వాలంటీర్లు అనేవాళ్ళు 260,000 మంది ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అక్కడున్న ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అక్కడున్న రాజకీయ నాయకులకి ఎవరికి ఏం హవా లేదు, వాళ్ళకేమి అసలు పవరే లేదు, అంత పవర్ వీళ్ళ చేతుల్లోనే ఉంది అన్న ఒక పెద్ద ఆరోపణ ఉంది. సో దాని గురించి ఏమంటారు? నా పేరు శ్రావణి, నేను తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారు కింద చేస్తున్నాము. అవినాష్ గారు మాకు ఇన్ఛార్జ్ మేడం అక్కడ. అంటే ఆయనకుందా పవర్ నీకుందా అది చెప్పు. యాక్చువల్గా రోడ్లు కానీ ఇంకేమన్నా స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజీ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే చేయాల్సింది ఒక పార్టీ నాయకుడే కదా మేడం. అలాగే దేవినేని అవినాష్ గారు మాకు ఇలా రోడ్లు బాగాలేదు సార్ అని చెప్పి మేము ఒక లెటర్ రాసి ఇచ్చినా సరే వితిన్ ఆయన ఇన్ఛార్జ్ అయినా సరే మాకు అవి మొత్తం చేయించారు. మా క్లస్టర్లో ప్రతి గడప గడపకి ఆయన తిరిగారు. మా వాలంటీర్ గుర్తింపు మాకు సపరేట్గా ఉంది, వాళ్ళకి సపరేట్గా ఉందని మేము అనుకుంటున్నాం మేడం. అంతేనా? ఓకే. ఇప్పుడు మేము డైరెక్ట్గా ప్రభుత్వ పథకాలు అనేది ఎవ్వరికి మధ్యలో ఏమీ లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారునికి అందజేస్తున్నాం. ఏ ఎమ్మెల్యే వచ్చి ఇవ్వట్లేదు, ఏ ఎంపీ వచ్చి ఇవ్వట్లేదు, ఇంకా ఎవ్వరూ వచ్చి ఇవ్వట్లేదు. అలా అందించడం వల్ల ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధిగా మేము పనిచేస్తున్నాం. సో వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ మాకు ఇస్తారు ఫస్ట్. అలాగే నాయకులు కూడా వాళ్ళు చాలా కష్టపడతారు, చాలా బాగా చేస్తారు. కాకపోతే వాళ్ళకి దగ్గరగా ఉన్నది మేమే మేడం, చాలా దగ్గరగా. ఇలా అంటున్నారు, ఓకే, ఇలా దగ్గర ఉంటున్నారు కాబట్టి మీరే మొత్తం ప్రభుత్వం నడిపేది మీరే అన్న ఒక. ఓకే మేడం. అవును మేడం, ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకి వారధిలాగా మేము పనిచేస్తున్నాం కాబట్టి, వాళ్ళకి దగ్గరగా మేము ఉంటున్నాం కాబట్టి ఫస్ట్ వాళ్ళతో పాటు నేను మంగళగిరి నుంచి వచ్చాను, నా పేరు కనకసుందరి. మా నియోజకవర్గం ఆర్కే గారు వచ్చేవారు. ఆర్కే గారి కన్నా ఫస్ట్ మమ్మల్నే పలకరించేవాళ్ళు, అమ్మ మా వాలంటీర్ ఇది, మా వాలంటీర్ వచ్చింది సార్, మా వాలంటీర్ అన్ని బాగా చేస్తుంది సార్ అని చెప్తారా. దానికి మేము చాలా సంతోషపడేవాళ్ళం మేడం. ఇప్పుడు మా రోడ్లో ఫంక్షన్ ఇస్తాం కదా మేడం, ఆవిడకి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. 60 ఇయర్స్ ఆవిడకి హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లం రావడం వల్ల హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో ఉండి ఒక ఫోన్ చేశారు మేడం, ఈ నెల తీసుకోవడం అవ్వదు నేను రాలేను అని. అంటే లేదంటే నేను వచ్చి ఇస్తాను మీకు ఫంక్షన్ అని గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడకి వెళ్ళి నేను ఇవ్వడం జరిగింది మేడం. ఆ రోజు ఆవిడ నిజంగా మా వాలంటీర్ వచ్చింది ఇక్కడికి వచ్చింది అని ఎంత సంతోషపడిందంటే, అసలు వాళ్ళ కంట్లో వచ్చిన ఆనందాన్ని మేము ఇప్పటికీ మర్చిపోలేము మేడం. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన జగన్ గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఎప్పుడూ కూడా మా జగన్ గారు అన్నారు 175కి 175 సిద్ధమా అన్నారు. ఖచ్చితంగా మేము సిద్ధం, సైనికులుగా మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా మా అన్నకి మేము అండగా ఉన్నాం. మా అన్న చేసిన మంచే తిరిగి మా అన్నని అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా మా అన్నని మేము తోడుగా ఉండి గెలిపించుకుంటాం. ఓకే. యాక్చువల్గా నేను ఫస్ట్ వాలంటీర్గా స్టార్ట్ అయినప్పుడు ఒక కళ్ళు కనిపించాం ఆవిడకి. నేను మ్యాపింగ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటే ఆ ఇంట్లో ఆవిడ ఒక్కతే ఉంది మేడం, ఒక బెడ్ పేషెంట్, వాళ్ళ హస్బెండే. అయితే నేను వాళ్ళని మ్యాపింగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు కూడా వాళ్ళు లెగసి ఇవ్వలేని పరిస్థితి. సో ఆయన నాకు చెప్పాడు పలాన చోటు ఉంది తీసుకోమ్మా అని, నేను వాళ్ళని మ్యాపింగ్ చేసుకున్నాను. అయితే అంతవరకు మేడం, అంతకు ముందు వరకు ఆయన బెడ్ పేషెంటు, ఆయన వాళ్ళకు ఒక రైస్ కార్డు కానీ అది ఏమీ తెలియదు, వాళ్ళకి ఏమీ లేదు. అంతకుముందు ప్రభుత్వంలో అసలు ఏమీ లేదు. వాళ్ళ దగ్గర ఉంది ఒక ఆధార్ కార్డే. ఆ ఆధార్ కార్డు కూడా ఎవరో పోలీస్ అతని ద్వారా ఆధార్ కార్డు తెచ్చుకున్నారు. అది అయిపోయిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత రైస్ కార్డు పెట్టి వాళ్ళ వైఫ్కి ఫెన్షన్ పెట్టి
పెడితే, అమ్మ నువ్వు నాకు జగనన్న ఇచ్చిన కూతురు అమ్మ అని చెప్పి ఆవిడ నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చింది మేడం. నేను అది ఇప్పటికీ నేను మర్చిపోను. అది నా లైఫ్లో నాకు చాలా ఎమోషనల్ ఇది అనమాట. ఇంకోటి ఏంటంటే, నువ్వు నీ బిడ్డలో చల్లగా ఉంటారమ్మా అని దీవించి. అంతలో ఎవరు దీవిస్తారు మేడం? మీరందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు అన్న ఒక ఆరోపణ కూడా ఉంది. అంటే కేవలం వాలంటీర్లు కాదు, మీరు వాలంటీర్లుగా ఉంటూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికలు, అవి ఎమ్మెల్సీ ఎన్నికలు అవ్వచ్చు, లేకపోతే ఉప ఎన్నికలు అవ్వచ్చు, ఇంకేదన్నా ఎన్నికలు అవ్వచ్చు, ఈ ఎన్నికల్లో మీరు అంటే ఏమన్నా బహిరంగ సభలు జరిగినా, ఏమన్నా పార్టీ మీటింగ్లు అయినా, ఏమన్నా పార్టీ కార్యకర్తలతో ఏమన్నా సభ జరిగినా కూడా జనాల్ని పోగు చేయటం మీ పనే, మీరే చేస్తున్నారు. సో ఇలాంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి, అంటే రాజకీయ పరమైన ఆరోపణలు, దాని గురించి ఏమంటారు? నమస్తే మేడం, నా పేరు మరియమ్మ, మాది మల్కాపురం గ్రామం, జగ్గేపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా. నిజంగా అయితే మేమైతే వాళ్ళని పోగు చేయట్లేదు. జగనన్న గారు చేసిన ప్రతి మంచి పని వల్ల, ఆయన చేసే ప్రతి పని వల్ల వాళ్ళు ఆయన దగ్గరికి రావాలి, ఆయన చేసే చూడాలని ప్రతి మీటింగ్కి వాళ్ళు అటెండ్ అవుతున్నారు. నిజంగా ఏపీకి సీఎంగా దేవుడే వచ్చి వరాలు ఇస్తుంటే ఎవరు కాదంటారు మేడం? నిజంగా దేవుడు ఎలా ఉంటాడో నేను ఎప్పుడూ చూడలేదు, కానీ ఈరోజు ప్రత్యేకంగా నేను చూశాను మేడం. అడిగితే దేవుడు వరాలు ఇస్తాడో ఇవ్వడో నాకు తెలియదు, కానీ అడగకుండానే ప్రజలకు ఏవి కావాలో ముందుగానే ఆలోచించి వాళ్ళు ఎక్కడ ఏ కష్టం పడతారని వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి ఇంటికే ప్రజలొద్దకే పరిపాలనని మమ్మల్ని నడిపించిన మా నాయకుడు జగనన్న మేడం. నా ఇంట్లో వచ్చేసి మా అత్తగారికి వైఎస్ఆర్ చేయూత వచ్చింది మేడం, మా మామయ్య గారికి పెన్షన్ వస్తుంది, నాకు వైఎస్ఆర్ ఆసరా వస్తుంది, నా పిల్లలకి అమ్మఒడి వస్తుంది. ఇంతకు మించిన అభిమానం ఇంకేమైనా ఉంటుందా మేడం? ఎవరిస్తారు మేడం ఉత్త పుణ్యానికి? నా ఇంట్లో కష్టం వస్తే నా రక్త సంబంధికులే నన్ను ఆదుకోవట్లేదు, కానీ ఏ రక్త సంబంధం లేకపోయినా నేను ఓటు వేసి గెలిపించాను అన్న ఒక్క ఆశతో నా నుండి నిలబడి మాకెంతగానో అందిస్తున్న జగనన్నకి మేము రుణపడి ఉన్నాం మేడం. ప్రజల తరపునే కదా అందరికీ చేస్తుంది. మేము కులం చూసి, పార్టీలు చూసి, లేకపోతే ఈ చూసి మేమేం పథకాలు ఇవ్వట్లేదుగా. అందరికి ఇస్తున్నాం కదా, టీడీపీ వాళ్ళకు కూడా పథకాలు ఇస్తున్నాం. మరి వైసీపీ అని ఎట్టంటున్నారు? నా క్లస్టర్లో మాది అన్నాబత్తున శివకుమార్ అండి ఎమ్మెల్యే. మామూలుగా ఏదన్నా జరిగితే కనుక కొల్లిపర మండలంలో మీటింగ్ పెడతారు, ఇళ్ల పట్టాలు పంపిణీ కానీ ఏదైనా మీటింగ్ పెడతారు, ముందు పట్టాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. నా వార్డులో 6 మెంబర్స్కి నేను ఇప్పించా, ఇళ్ల పట్టాలు ఇప్పించా. ఇళ్ల పట్టాలు ఇప్పిస్తే ఆమె స్టేజ్ ఎక్కి, నువ్వు ఇప్పిలా మాకు మా వాలంటీర్ స్థలం ఇప్పించింది. అసలు సార్కి ఏం మాట్లాడాలో అర్థం కాల అప్పుడు, మీ వాలంటీర్ ఇప్పించిందా నీకు అట్లా అన్నారు. నా వార్డులో ఒక ఆమె అడుక్కుంటుంది, ఆమెకి వాళ్ళ అమ్మాయికి వికలాంగుల ఫంక్షన్ పెట్టించా నేనే, ఆవిడకి కూడా ఫంక్షన్ ఉంది, ఒకే రైస్ కార్డులో ఇద్దరు ఇళ్ళు ఇప్పించాము. ఈరోజు ఆమె ఒక దేవతలాగా చూసిద్ది నన్ను, గుడికి వెళ్తే దేవుడు అన్న కరుణిస్తాడో లేడో తెలియదు, కానీ ఒక ఆమె మాత్రం ఒక దేవతలాగా చూసిద్ది నిజంగా నన్ను. ఒక విషయం మేడం, నేను వాలంటీర్కి వచ్చిన 2019 సంవత్సరంలో మా ఇద్దరు పిల్లలకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది మేడం, చాలా సీరియస్ అయిపోయింది, ఎక్కడ తీసుకెళ్ళినా బతకరని చెప్పారు మేడం. మేము విజయవాడ వచ్చి గొల్లపూడి హాస్పిటల్లో జాయిన్ చేయించాం మేడం. అప్పుడు మాకేమీ లేదు మేడం, మాకు అంటూ ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏమీ లేదు, మాకేమీ వర్తించలేదు మేడం. అప్పుడే స్టార్ట్ అయింది ఈ ప్రభుత్వం. అయితే మాకు పిల్లలకి 2 లక్షల దాకా అయింది మేడం, దేవుని కృపలో బయటపడ్డారు. ఆ టైంలో మాకు మేము ఎంత ఇబ్బంది పడ్డాము మేడం, అన్ని అప్పులు తీసుకొచ్చి పిల్లలు బాగా చేయించుకున్నాం మేడం. మేమైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధి పొందాం మేడం, ఎందుకంటే మాకు ఆరోగ్యశ్రీ వర్తించలేదు కాబట్టి, మేము దేనికి ఎలిజిబుల్ లేము కాబట్టి. వెంటనే మేము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నప్పుడు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మాకు కొంతవరకు అయితే మనీ వచ్చింది మేడం. ఆ విషయంలో మేము చాలా సంతోషపడ్డాం మేడం. నిజంగా ఈరోజు మా చిన్నబాబు అంటాడు, మేము ఒక్కసారి నేను జగనన్నను చూడాలి, జగన్ మామయ్య మమ్మల్ని కాపాడిండు, ఆ రోజు మనకి ఏం లేకపోయినా కూడా జగన్ మామయ్య మనకు డబ్బులు ఇప్పించిండు అని మా చిన్నబాబు ఎప్పుడు చెబుతాడు మేడం. మేడం, నా పేరు కుమార్ మేడం, కడప జిల్లా మైదిగురు నుంచి. మేడం, నాకు ఒక డ్రీమ్ ఉండేది మేడం, ప్రజలకు సేవ చేయాలి అనేసి. అయితే ప్రజలకు సేవ చేయాలంటే ఎంపీనో ఎమ్మెల్యేనో అవ్వాలా, అలా అయ్యే పరిస్థితి మనకు లేదు అని తెలిసినప్పుడు చాలా బాధేసేది మేడం. అయితే జగనన్న ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో నాలాంటి ఎంతోమంది యువతకి ఈ వాలంటీర్ అనే ఒక చక్కని అవకాశం ఇచ్చాడు మేడం. ఇప్పుడు నా 50 కుటుంబాలకి నేనే వాళ్ళకి ఒక లీడర్, నేను ఏదైతే డ్రీమ్ అని అనుకున్నానో అది జగనన్న ద్వారా ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు నేను వాళ్ళకి ఒక లీడర్గా నేను ఉన్నాను, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ప్రతి అవసరాన్ని నేను తీరుస్తూ ఉన్నాను. ఒక ఆరోగ్యశ్రీ కానీ, రేషన్ కానీ, రైస్ కార్డు కానీ, ప్రతి స్కీమ్ మేడం నా క్లస్టర్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను అందజేశాను. నాకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ,
వాళ్ళు చూపించే అభిమానం కానీ ప్రేమ కానీ నిజంగా నేను జీవితంలో మర్చిపోలేను మేడం. నిజానికి ఇదంతా రావాల్సింది నాకు కాదు, ఇది ఈ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి జగనన్నకు రావాలా. కుమార్, నీకు ఇంకేమన్నా ఆశలు ఆశయాలు ఉన్నాయా? ఎందుకంటే అంటే ఇప్పుడు సేవ చేద్దాం అనుకుంటున్నావు, సరే సేవ చేస్తున్నావు, చాలా సంతృప్తి పొందుతున్నావు, బట్ ఒక యంగ్ పర్సన్గా నీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి, కొన్ని ఆశయాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, వాటన్నిటి విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు, భవిష్యత్తులో నీ ప్లాన్ ఏంటి? నాకైతే జగనన్న ఇప్పుడు ఏ ఏ స్కీమ్స్ అయితే చేస్తూ ఉన్నాడో, ఏ ఏ డెవలప్స్ అయితే చేస్తూ ఉన్నాడో అవన్నీ చేయాలనే ఆలోచన అయితే ఉండింది మేడం. అయితే నాకున్న ఆలోచన జగనన్న చేస్తూ ఉన్నాడని నాకు సంతోషం ఒకటే మిగిలింది మేడం. ఇంకా నేను చేయాల్సినటువంటి ఏం లేవు అనేటట్లుగా జగనన్న ఇంత గొప్పగా చేస్తూ ఉన్నాడంటే అది పెద్ద ఆశ్చర్యం మేడం నాకు. ఒకవేళ అవకాశం వచ్చే ఖచ్చితంగా జగనన్న లాగానే నేను చేస్తాను మేడం, జగనన్న కంటే ఎక్కువ చేస్తానని చెప్పలేను. ఓకే, నీకు అవకాశం ఇచ్చి జగనన్న నిన్ను పోటీ చేయమన్నారు అనుకో, ఏదన్నా మేడం, ఏదన్నా ఒక నియోజకవర్గం నుంచి నువ్వు పోటీ చేయి కుమార్ నేనున్నా నీతో అని అంటే ఏం చేస్తావు కుమార్ చెప్పు కుమార్. 100% చేస్తాం మేడం. అంతేనా? ఓకే, జగనన్న ఉన్నటువంటి 175 ఎమ్మెల్యేలలో అందరికంటే బెస్ట్గా నేను నిరూపించుకుంటా మేడం. అబ్బా వెరీ గుడ్. ఇక్కడ నిజంగా ఆనెస్ట్గా గుండె మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది నిజంగా అంటే ఈ పథకాల ద్వారా మీరు ఒక వాలంటీర్లుగా మీరు గడప గడపకి చేరుకుంటున్నారు, ప్రతి ఒక్కరి గుండెల్లోకి వెళ్ళిపోయారు, రాజకీయాల్లోకి వచ్చి మేము మమ్మల్ని మా సత్తా మేము నిరూపించుకోవాలి, మేము ఇంకా కొంచెం గొప్ప సేవ చేయాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చేతులు ఎత్తండి. జగనన్న ఒక మాట చెప్పారు మేడం, ఈ వాలంటీర్లు మీరు ఏదో వాలంటీర్లు కాదు కానీ రాబోయే రోజుల్లో మిమ్మల్ని లీడర్ను చేస్తా అనేసి. జగనన్న ఏదో ఒక రోజు మమ్మల్ని లీడర్ చేస్తాడనేటువంటి ఆత్మవిశ్వాసం నమ్మకం మాకైతే ఉంది మేడం. ఖచ్చితంగా జగనన్న మా లాంటి వాళ్ళకు మా వాలంటీర్లలోనే అవకాశం ఇస్తాడు. అప్పుడు మీరు నిజమైన పరిపాలన, నిస్వార్థమైన పరిపాలన అంటే ఏదో చూస్తారు మేడం. ఒకరోజు లోకేష్ మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ ఒక వాలంటీర్ని పెట్టి నగ్గించేసుకొని అంత కెపాసిటీ ఈ జగనన్న గవర్నమెంట్లో వచ్చింది మేడం. లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద ఒక వాలంటీర్ నగ్గేస్తాడు మేడం, కంపల్సరీగా చెప్తున్నాను, ఒక వాలంటీర్ కంపల్సరీ నగ్గుతాడు మేడం. జనసేన సర్పంచ్ మేడం ఎప్పుడు తిడతా ఉంటాడు మేడం గవర్నమెంట్ని, సర్పంచ్ లేడీ వాళ్ళ అమ్మగారికి బాగోకపోతే జగనన్న ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన దాంట్లో 5 లక్షలతోటి వాళ్ళ అమ్మ బతికింది మేడం. నేను కాక 3 డేస్ అవుతుంది మేడం కరెక్ట్గా, 5 లక్షలు ఆరోగ్యశ్రీలో నుంచి తీసి వాళ్ళ అమ్మగారు ప్రాణాలు కాపాడించుకుంది. జగన్మోహన్ రెడ్డి గారే ఆవిడ ప్రాణాలు కాపాడారు, ఇప్పుడు తెలుస్తుంది ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో. ఓకే, సమాంతరంగా అందరికీ న్యాయం చేస్తారు జగన్ అని చెప్తున్నారు కదా మీరు, ఇప్పుడు ఈ వాలంటీర్లో 260,000 మంది వాలంటీర్లలో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, పర్సంటేజ్ ఎంత అంటే ఏం చెప్తారు, ఎవరికైనా తెలుసా? నమస్తే మేడం, నా పేరు సుందరకుమారి, నేను మొగల్తూరు మండలం నరసాపురం నియోజకవర్గం నుంచి మొగల్తూరు 1 వాలంటీర్గా పనిచేస్తున్నాను. మీరు అడిగిన క్వశ్చన్కి, జగనన్న పరిపాలన వచ్చిన తర్వాత 75% పైనే మహిళలకు హక్కు కల్పించారు మేడం. వాలంటీర్లలో, వాలంటీర్లలోను రిజర్వేషన్స్లోనూ కూడా మహిళలే ఎక్కువగా ఉన్నారు, ప్రతి కేటగిరీ వైజ్ ఉన్నారు వాలంటీర్స్లో ఎక్కువ శాతం మహిళలు ఉన్నారు అనేది. ఓకే ఓకే ఓకే. యా, నా పేరు లక్ష్మీదేవి, నేను బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడి గ్రామంలో వాలంటీర్గా చేస్తున్నాను. ఇలాంటి వాలంటీర్ వ్యవస్థలో భాగస్వామిగా అయ్యి నేను కూడా ఒక వాలంటీర్గా చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. అది నా క్లస్టర్లో ఒక ఆవిడ ముసలావిడ మేడం, ఆవిడ కాలు ఇరిగి వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటున్నప్పుడు ఆవిడకి 2 మంత్స్ పెన్షన్ వెళ్ళలేదు మేడం. ఆ టైంలో నాకు, అప్పుడు నేను కొత్తగా జాయిన్ అయ్యాను మేడం, నాకు లాగిన్ లేదు. ఆ టైంలో నాకు కాల్ చేసి నాకు పెన్షన్ కావాలి, నా పెన్షన్ పోతుంది అని ఆవిడ అక్కడ బెంగ పెట్టుకున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు కాల్ చేసి ఏదో విధంగా రండి మేడం అంటే నేను, నాకు ఇన్ఛార్జ్ చేసిన ఆయన ఇద్దరు కూడా పిఠాపురం వెళ్ళి అక్కడికి ఆమెకు పెన్షన్ ఇచ్చినప్పుడు ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేడం. ఆమె మమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక పర్సన్గా ట్రీట్ చేసి, ఆమె మమ్మల్ని వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా భావించినప్పుడు మేము నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేడం. ఎప్పుడైనా అసంతృప్తితో బయటకు వచ్చారా, అయ్యో వీళ్ళకి ఈ సేవ అందలేకపోయింది, అయ్యో ఈ సేవ దొరకలేదే అంటే దేనివల్ల అన్నా అవ్వచ్చు, కారణం పక్కన పెట్టండి,
అయ్యో ఈ సేవ వాళ్ళకి అందలేదే, దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారే, వాళ్ళు బాధపడ్డారే, ఇలా వాళ్ళు చనిపోయారే అని మీరు బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఎవరైనా మాట్లాడతారా? యా మేడం, మాది అనంతపురం డిస్టిక్ మేడం. మాది వచ్చి చోళసముద్రం పంచాయతీ మేడం, ఉరవకొండ నియోజకవర్గం మేడం. మా అంటే ఒక ఇంట్లో ఇన్సిడెంట్ జరిగింది మేడం, మా క్లస్టర్లో. నేను అంటే చిన్న వయసులోనే ఆ పిల్లోడు అంటే తోట చేసి అప్పులు చేసుకున్నాడు మేడం. అప్పులు చేసుకున్న తర్వాత రోజు సంఘంలోకి భార్య అప్పులు కట్టాలా, కంతు కట్టుకోవాలి మేడం. అప్పుడు ఏం జరిగిందంటే మొగుడితో గొడవ పడింది భార్య. ఎట్లా బా నేను ఇది అప్పులు అయినాయి, నువ్వు కంతు కట్టాలంటున్నావు, రోజు అట్టు గొడవ పడేవాళ్ళు మేడం. ఒకరోజు ఏం చేసినాడు, ఆయన తాడు తీసుకొని పోయిపోయినాడు మేడం, చింత చెట్టుకి ఉరేసుకొని చనిపోయినాడు మేడం. ఆ సమయంలో ఎవరు అసలు అర్ధరాత్రి 12 గంటలప్పుడు తీసుకొని పోయి చీర తీసుకొని పోయి ఉరేసుకొని చనిపోయినాడు మేడం. చిన్నపిల్లలు మేడం ఆ పాపకి. అప్పుడు నేను బాధేసి ఏడ్చినాం మేడం. అప్పుడు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఆ పాప చిన్నపిల్లల్ని వేసుకొని ఏడ్చుకుంటే పెయిన్ చూసుకుంటే ఏడ్చుకుంటాను మేడం. అక్కడ తోలుకొని పోయి అందరిని కిందికి దించి మేడం. కిందికి దించిన తర్వాత అప్పుడు డబ్బులు ఎవరి దగ్గర లేవు మేడం. వాళ్ళని తిల్లిని తీసుకొని నేను ఒక 2000 వేసుకొని పోస్ట్ మార్టం ఆటోలో తీసుకొని అంబులెన్స్ తీసుకొని పోయి ఆటోలో పోస్ట్ మార్టం తీసుకున్నాం మేడం. పోస్ట్ మార్టం చేయించుకొని మేడం అక్కడి నుంచి తీసుకొని వచ్చి మేడం, తీసుకొని వచ్చి మా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి దగ్గర పోతే సంజీవిది రైతుకి పెట్టి అర్జీ రాసి కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చినాం మేడం. ఆ ఫైల్ పోగొట్టినారు మేడం. పోగొట్టింటే మళ్ళీ నేను తీసుకొని పోయి అంతా రెడీ చేసి ఫైల్ అంతకి అన్ని చేపించుకొని పోస్ట్ మార్టం రిపోర్టు అన్ని తీసుకొని పోయి పెట్టేసిన మేడం. మా ఎమ్మెల్యే వచ్చిన 2 నార్పులకి జగన్మోహన్ రెడ్డి సీఎం సార్ వచ్చింటే మేడం ఇచ్చిన 2 నెలలకే మేడం 7.5 లక్షలు ఆ పాప అకౌంట్లో పడినాయి మేడం. 5 లక్షలు ఆమె పిల్లల పేరు మీద చేపించి మిగతా 2.5 లక్షలు వాళ్ళకి పిల్లలకి అప్పులన్నీ కట్టేసి క్లియర్ చేసినాం. ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ అన్నదమ్ములంతా వేరే ఊరి నుంచి వచ్చి నాకు అతికి చేతులు ఎత్తి మొక్కుతున్నారు మేడం. నిజంగా ఇవన్నీ కథలు వింటుంటే, మీరు చెప్పే మాటలన్నీ వింటుంటే నిజంగా మీ అందరి జన్మ ధన్యమైపోయిందని అనిపిస్తుంది నాకు. అంటే ఇంత గొప్ప అవకాశం, ఇంతమందికి సహాయపడే ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ, అది మీ తలుపు తట్టి మిమ్మల్నే ఎంచుకుని మీరు వాలంటీర్లుగా ఉండి ఇంతమందికి మీ ద్వారా సహాయం అందుతుంది అంటే నిజంగా, అంటే నిజంగా ధన్యమైన జీవితం. నాకు కనీసం మంచి పాట పాడాలి. ఎవరు పాడతారు? జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడం జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, జనం గుండెల్లో గుడి కట్టడమే జగను ఎజెండా. ఈ వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడే 151 సీట్లు గెలిచిన మన జగనన్న ఇంకా ఇంత మంచి వాలంటీర్ వ్యవస్థను పెట్టుకున్న తర్వాత 175 రాదా మేడం? వస్తుంది మేడం, ఖచ్చితంగా వస్తుంది మేడం. ఆయన చేసిన మంచి ఆయన గెలిపిస్తుంది మేడం. ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన దమ్మున్నడే జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకి ప్రతి పథకం పంపుర గడప గడపకు. పులి కడుపులో పులు పుట్టి నట్టే పుట్టిండురా, తెలుగుడు కట్టడమే మీ ఎజెండా, జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా. ఇందాక మీరు క్యాస్ట్లు ఎస్సీలు బీసీలు అని చెప్తున్నారు కదా మేడం, యాక్చువల్లీ మీ అందరం కూడా ఒకటే కులం మేడం, వాలంటీర్ అనే కులం.